వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోమ్మా. ఎడం చేత్తో దేవుడి ప్రసాదం తీసుకోకూడదమ్మా. నాకు తెలుసండి, కానీ మా చెల్లెలు ఎడం చేత్తో ప్రసాదం తీసుకున్నా, పూజ చేసినా, హారతి ఇచ్చినా ఆ దేవుడు కోపం రాదులేండి. ఇవ్వండి. మాకు తెలియదు బాబు, తీసుకోమ్మా. ముఖంలో లక్ష్మీ తలొట్టుబడుతుంది. కుందన బొమ్మ లాంటి ఈ పిల్లకు ఈ కాస్త లోపం పెట్టాలా భగవంతుడు? పుట్టడం బంగారు బొమ్మలాగే పుట్టిందమ్మా. చిన్నప్పుడు ప్రమాదంలో ఒక చెయ్యి అది పోగొట్టుకుంది. రెండు కళ్ళల్లా చూసుకుంటున్న ఇద్దరు కొడుకుల్లో ఒకడిని నేను పోగొట్టుకున్నాను. అయ్యో పాపం, అలాగా ఏమిటి, మంచి వాళ్ళకే వస్తాయి కష్టాలని. వెళ్ళొస్తామమ్మా. అలాగే అందరూ తప్పకుండా రండమ్మా, వెళ్ళొస్తామండి. అన్నయ్య ఇది పట్టుకో. తిను, దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకుని తిను. నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. దీన్ని తింటే నాకు ఉద్యోగం వస్తా? ముమ్మాటికి. అయితే నేను తిన్ను. ఏ, ఇది డబ్బు పెట్టుకున్న ప్రసాదం, దీన్ని తింటే ఆ ఉద్యోగం కూడా డబ్బు అవుతుంది. నార్మల్ నార్తెరు. ఇదమ్మా నువ్వు నోతెరు. ఓ పరమభక్తురాలా, దివ్య తేజో విరాజమాన చంద్రకందర్ప సదృశ్య రూప రేఖ కళా విలాస భాసరుండైన. అంటే ఏమిటి అంటే? అంటే గొప్ప తేజస్సుతో మెరిసిపోయే చంద్రుడు మన్మధుడు లాంటి రూపగుణ సౌందర్యాలు కలిగిన కలిగిన భర్త నీకు లభించుగాక. అమ్మా ఈ ప్రసాదం కలగదు, నోట వేసుకో. చిన్నతనంలో తప్పిపోయిన నీ పెద్ద కొడుకు కూడా తిరిగి నీకు లభించుగాక. అంతకంటే నాకు కావలసిందేముంది నాయన? ఆ రోజు కోసమే నేను ఇంకా బతుకున్నాను. వాడు తిరిగి వచ్చి నీకు ఉద్యోగం వచ్చి దీనికి పెళ్ళైతే నాకంటే అదృష్టవంతురాలు ఎవరుంటారు? హాయిగా నిశ్చింతగా కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చుంటాను. అమ్మా నువ్వు హాయిగా కృష్ణారామ అంటూ కూర్చుని నీ పక్కన అన్నయ్యను కూడా గోవింద నారాయణ అంటూ కూర్చోబెట్టుకో. ఆ ఇంటర్వ్యూకి టైం కాస్త గోవింద. అమ్మో మాటలు పడి మర్చిపోయాను, ఇంటర్వ్యూకి వెళ్ళిపోలే. క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన. అలాగే తప్పకుండా ఉంటాను. నమస్కారం. నమస్కారం సార్. ఎస్ యు ఆర్ మిస్టర్ ప్రభాకర్? అవును సార్, బిఏ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. టైపు షార్ట్ హ్యాండ్ హైర్ పాస్ అయ్యాను. ఈ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు నీకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా సార్? నేను చాలా బీదవాణ్ణండి. ఈ దేశంలో 190 మంది బీదవాళ్ళేనయ్యా. సార్ మా కుటుంబానికి సంపాదించావు నేను ఒక్కనే, పైగా నాకు పెళ్లి చేసిన ఒక చెల్లెలు కూడా ఉంది.
उद्योग जीतमेसा ने नागर याब रूपये अंत संवसरा मुफ्ल की इंक्रिमेंट कल रेल इवगाक पेन प्रमोशन इंका चारा सौकर्या बंगार गुड्डू बेटे बात उद्योग अपन एवरना इतार्य्या इस्था पेपर प्रकट कदा सर अवनय्या तगन अर्हत वाली इस्ता देवड़ना फल पुष्प तोय एदोटे करण चूड़ ईना कॉलेजी सीट की ओट की चवरक श्मशान चोट को पाड़ेवल उद्योग ऊरीके वस्ंदा आवकना इंत गेगा पाले अभी पशु कदा सर अंदकनी गड्डे मन के सर मिस्टर राव नाकते नी सादाने का इधर चत पा ने पैवाणी चूड़ी आयना आये पैवाणी चूड़ी आ पैवाणी आये चूड़ी सार अंदर कंटे आ पैवाणी चूस्तर अंत ने चस्ट सस्तने गारी देश बागपड़ता वस्ता धर्मय्य गारा रही इदेना राव इपड़े विशाखपट नीचे डैरक्ट वस्तना ती वस्तु वस्तु मन सीतम को मंत्री संबंध संबंधमा एवरने गारूर एवरबाई पिवाड़ेला उद्योग अब चूसावा संबंध बुक् तिप्क विवरा अड़ना गाने पेद प्राण ఎండలో పడి వచ్చాడే అని కసిన మంచిళ్ళని ఇచ్చావా ఇదిగో మా సీతమ్మ తల్లిదండ్రులు మీరు కడుపు చల్లగా చల్లని మజ్జిగిచ్చింది అందుకే దానికి బంగారం లాంటి సంబంధం తెచ్చాను నమస్కారం మా గారు నమస్కారం రావయ్య రా 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 ఏమడే ఏదో సంబంధం అంటున్నారు అవురాయ్ మంచి కుర్రాడు ఇదిగో ఈ ఫోటో చూడు బిఏ పాస్ అయ్యాడు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు పేరు చక్రపాణి పైగా मन तोगलमा भयंगार भय नीकेदम्मा पिवाड़ नया पैसा कट पुछको चुव संस्कार सांप्रदाय हदा अभी उन्नवा रेडो पे मूडे पाप को रेडो पे चूस्त चूस्त रेडो पेवाड़ी चेदा रेडो पे अंटे अतने पड़ोड़ मोसरावा पत्म पाति मैं प्रभाकर वैसे वीडियो का पेड़े क अना मन पि की लोपमंटू कदम्मा अभी आलोचाली अम्मा रेडो पेना वैस पाति लपे कदा परस्थित मन की मत संबंध रावजा मन अदृष्ट सर अन्य गार इष्टे अभ्यंतर मंच रोज चूसी पिल चूडा की रम्मन चपंडी अदे चूसे उचा इंटी दशमी शुक्रवार चार दिव्यम रोज आ रोजने ఏంటి ఇన్స్పెక్టర్ బాబు మొన్న ఇక్కడ కాపు సారా కాంతమ్మను పట్టుకుంటే అక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న పెద్ద మంత్రులు ఎగిరిపోయారంట ఇందులో ఉన్న కిటికీడి బాబు ఆ ఏముంది ఏదో తీక కదిపాం దొంకంతా కదిలింది కదలాలి ఇంకా కదలాలి అది సరే నా మోటార్ సైకిల్ పని వాళ్ళు పూర్తవుతుందా ఇదిగో అయిపోతుంది అయిపోతుంది బాబు చూడయ్య अर्जेंट विजयनगर वेलिए नूट याब रूपये सर अच्छी वे खाली रावला आईता दया सर मूड इतना त्वर तीस अलगे बाबा कुर्चो ड्रैवर हाई रेड वील सिगरेट पैकेट उठी सर हाई चेता आला అవగొడలే నువ్వు వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఇదిగో బాబు సిగరెట్ పెట్టు డ్రైవర్ ఎక్కడ డ్రైవర్ నేను చెప్పాడు ఏంటండి వాడి క్లీనర్ అండి నేనే డ్రైవర్ సరే రా త్వరగా వెళ్ళాలి అలాగనే తమది ఊరు కొత్త బాబు కొత్త ఏంటయ్యా ఈ ఏరియా అంతా మనకు పాతే बाबू ओ सारी इलागे ओ पेद बाबू राजमंड्री वेलटा की 1500 इच्छार सकम दारे ना टैक्सी आपी आयन गारे जैल आयन गारो दुंग बंगार वाल जैल ने कालवा निजें इलांट वाले पनी वाल देशा नष्टो अला
మరపు ఏది బాబు ఆపై అంటుటే ఎందుకు బాబు మోడి వస్తుందా నోర్మి మరపు మిస్టర్ చక్రపాణి ఎంతో కాలంగా మన కళ్ళు గబ్బి తప్పించుకు తిరుగుతున్న వాణ్ణి ఇవాళ నువ్వు చాలా చాకచక్యంగా పట్టుకున్నావు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది నాకు కాదు సార్ మరి నా మోటార్ బైక్ మోటార్ బైకా దానికే కనుక రిపేర్ రాకపోతే ఈ మహానుభావుడు బంగారు బిస్కెట్లతో రెడ్ హ్యాండెడ్ గా మనకు దొరికేవాడే కాదు అయితే నీ మోటార్ బైక్ డెఫినెట్ గా ప్రమోషన్ ఇవ్వాల్సిందే థ్యాంక్ యూ సార్ అదిగో చూడు బాబు ఇప్పుడే పాల సముద్రం నుంచి మేగడ తడక లాంటి చిరునవ్వు చిందిస్తూ లేచి వస్తున్న మహాలక్ష్మిలా ఎలా ఉందో అందమే కాదు బాబు గుణం బంగారం వంట చేసిద్దంటే ఆ వాసనకి నోరు ఊరిపోవాలి పాట పాడితే రాళ్ళు కరిగిపోవాలి వెన్నలాంటి మనస్సు కష్టాన్ని చూస్తే కరిగిపోతుంది చూడు బాబు అబ్బాయిని బాగా చూడు చక్రపాణి బాబు అమ్మాయి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది ఏమంటారు ధర్మయ్య గారు ముందు అమ్మాయి అభిప్రాయం తెలుసుకోండి అమ్మా సీతమ్మా దేవుడు వరం ఇచ్చాడమ్మా అబ్బాయిని బాగా చూసి నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా ఇలాంటి ఆడపిల్లలు నూటికి కోటి గారు ముహూర్తం పెట్టించండి ముహూర్తమాకే ఇప్పుడు సిద్ధం చేసి వచ్చారు వస్తి స్త్రీ చాంద్రమాన కాళ యుక్త నామ సంవత్సర ఆద్రపద శుద్ధ దశమి బుధవారం అనగా 28/9/78న వివాహానికి శుభం ప్రభకరం ఇంకా చూస్తావేమిటో తాంబూరాలు తీసుకోవడానికి అన్ని సిద్ధం చేయటా వెళ్ళు చక్రపాణి బాబు వివాహ నిర్ణయం స్వర్గంలో జరుగుతుందంటారు నిజం చెప్పాలంటే ఇదే ఒక స్వర్గం బాబు అందుకనే మీ వివాహం ఇక్కడ నిర్ణయమైంది జరిపించాలి మరి వెళ్ళొస్తావమ్మా వస్తాను బాబు మంచిది వస్తానండి మంచిది బాబు ఇన్స్పెక్టర్ గారు ఈ పట్టుపీత అంబ్రల్ ఎక్కడ పెట్టమంటారు ఆ హంస తూలిక తల్ప మీద పెట్టు చిత్తం హంస తూలిక తల్ప మీద పెట్టాను అమ్మగారు ఇంకేం చేయమంటారు చూడు ఉక్క పోస్తుంది ఫ్యాన్ వే చిత్తం ఫ్యాన్ వేసాను అమ్మగారు ఇంకేం చేయమంటారు ఇన్స్పెక్టర్ అమ్మగారు దాహంగా ఉంది ఫ్రిడ్జ్ నుంచి ఐస్ వాటర్ తీసుకురా ఫ్రిడ్జ్ అవును చిత్తం
అమ్మగారు ఇదిగోండి ఐస్ వాటర్ ఇదేంటి స్టా అండి దీంతో పిల్చుకోవడానికి అమ్మగారు ఇంకేం చేయమంటారు కాళ్ళు పట్టమంటారా హాయ్ తెలుగు వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బాబావా తెలుగు వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బాబావా చెలిమి వంటి కలిమి వంటి మల్లెలంటి చెల్లెలి అల్లరి చూడవా చెల్లెలి అల్లరి చూడవా వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బావా బావా చెల్లెలంత పున్న తేలు ఓ బావా చూశావా చెల్లెలంత పున్న తేలు ఈ అల్లరంత దాచింది ఎక్కడో ఇన్నాళ్ళు ముక్కుతాడు అయ్యాలి వీరికి అప్పుడే బుధి బండను చూడాలి ఓయ్ పెళ్లి తోటి పెళ్ళంత అల్లుడితో గిల్లుడంట ఆనందమే వైభోగమే వైభోగమే ఆనందమే వంటి తేనె వంటి దీపమంటి దేవుడంటి బావా బావా అప్పుడు అలక వచ్చి చెట్టెక్కి కూర్చునేవు ఇక అలాంటి అలకలన్నీ అత్తింట సాగవు అమ్మా ఈ విషయం తెలుసా నీకు ఏమిటి బాబు ఆనాడు సావిత్రి తనకు అన్యాయం చేసిన దేవుడితో పోట్లాడి ఒప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది ఈనాడు మన సీత తనకు అన్యాయం చేసిన దేవుణ్ణి పూజించి మెప్పించి దేవుడి లాంటి భర్తనే తెచ్చుకుంది అమ్మా నేనెప్పుడు ఏ దేవుణ్ణి పూజించలేదు ఆ ఆ ఈ దేవుణ్ణి తప్ప అసలు నువ్వు పూజించాల్సిన దేవుడు వస్తున్నాళ్లే ఒరే ప్రభు నువ్వు ఒకసారి విశాఖపట్నం వెళ్ళి రావాలి
జనుగమ్మా నీకు ఇంకా చిన్నతనం బాధ్యతలు తెలియటం లేదు ఇంత పెద్ద కార్యం తలపెట్టాం కదా వాళ్ళంతస్తుకు తగినట్టు కాకపోయినా మనకు తృప్తిగా ఉండేటైనా పెళ్లి చేయాలంటే డబ్బు కావాలిగా అవునమ్మా అందుకే మావయ్య దగ్గరికి వెళ్ళి డబ్బే ఉన్నా సర్దమని అడిగి తీసుకురా బాబు ఈ శుభకార్యం కాస్త జరిగిపోతే ఎలాగోలా తల తాకట్టు పెట్టన్నా అప్పు తీర్చుకుందాం అలాగేనమ్మా రేపు పొద్దున బయదర వెళ్తాను ఓకే 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 నల్ల కోటు వేసుకుంటే చాలు పిచ్చెక్కినట్టు అరుస్తాయి కట్టుకున్న పెళ్ళానికి పడదు అది పెంచుకున్న మీకు పడదు నీ తప్పు లేదే అదట్ట నేర్పెట్టింది మీకు కనకేశ్వరి పిలిచావా పిలవడం ఏమిటండి మీకోసం ఇల్లంత వెతకలేక చస్తుంటేను అంత కంగారు పడతావేమిటి ఇక్కడే ఉన్నానుగా ఊరుకోండి అసహ్యంగా ఒరే బుజ్జి ఏమిటో ఒళ్ళంతా చెమట డాన్స్ నేర్చుకుంటున్నాక డాన్స్ నేర్చుకుంటున్నావా బాబు వీడికి కళ్ళంటే ఎంత ఇష్టమో అసలు అది మా వంశంలోనే ఉందండి ఆ వాసనే వీడికి వచ్చింటుంది ఏం వాసన చెమట వాసన తల ఊరుకోండి ఒరే బుజ్జి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిను బాబు డాన్స్ చేసి చేసి ఎంత అలసిపోయావో సరే అక్క ఒరే నాన్న బుజ్జి నీళ్ళలో రెండు బాటిల్స్ ఫినాయిల్ కలిపి నాలుగు సబ్బులతో స్నానం చేయిపో నాలుగు సబ్బులా అవునరా ఎందుకు ఒకటి మొహానికి ఒకటి చేతులకి మిగిలిన కాళ్ళకి నువ్వు పోరా చిచి వదలరా ఫినాయిల్ కాదు పన్నీరు నాలుగు సబ్బులా కాదు ఒకటే కుక్క సబ్బు కుక్క సబ్బు అయ్యో బుజ్జి నీ భావన వదలరా అక్క చెప్పింది వదిలేసాను ఏమిటి అప్పుడే నీట్ గా డ్రెస్ చేసుకుని బయలుదేరారు ఎక్కడికి ఇవాళ కోర్టులో అర్జెంట్ కేసు ఒకటి ఉంది అబ్బా పెద్ద అర్జెంట్ కేసు మీకు వచ్చేవన్నీ పిక్ పాకెట్ కేసులు న్యూసెన్స్ కేసులేగా అవి మాత్రం కేసులు కావా అయినా మీకేం చెప్పాను ఇంట్లో అర్జెంట్ పనులు ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళి కునుకుపాట్లు పడద్దన్నానా కునుకుపాట్ల నేనా అవును అయినా కోర్టుకి వెళ్ళి మీరు సంపాదించేది ఏముంది ఈ కోర్టు కాస్త చిరుగుపోవడం తప్ప సరే కనకేశ్వరి ఇప్పుడు ఇంట్లో అర్జెంట్ పనే ఉంది అర్జెంటా ఉంది 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 ముందు మీరు ఈ కుట్టిని తీసుకోండి నాకు ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది ప్రాచీన భారత మహిళ అనే విషయం మీద నేను లెక్చర్ ఇవ్వాలి మీకు తెలియదు గాని చాలా మంది స్త్రీలు సీత సావిత్రి అనసూయ ఏంటో ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళకి పతిభక్తి అనే మాటకు అర్థం తెలియదంటే నమ్మండి వాళ్ళకి సహజీవనాన్ని గురించి పాతివృత్యాన్ని గురించి నేను లెక్చర్ ఇవ్వాలి కలవెప్పు కలిగించాలి నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని అన్ని సక్రమంగా చేయండి నేను చాలా ప్రిపేర్ అయ్యాలి వస్తాను పతిభక్తి గురించి నువ్వు ఉపన్యాసాలు చదువుతావు బాగుంది చాలా బాగుంది మిమ్మల్ని కాదురా బాబు మాయా మాయా అరే రే 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 ప్రభాకరన్ రా 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 కూర్చో ఏమిటి ఊరు నుంచేనా అవును మాయా అమ్మ సీత కులాసగా ఉన్నారా కులాసగా ఉన్నారు సరేరా నేను ఎట్టాగు మీ ఊరు వచ్చి మిమ్మల్ని చూడటం కుదరదు తెలుసు కదా నువ్వన్నా వచ్చి కనిపించిపోకూడదు అప్పుడప్పుడు హలో బావా గుడ్ మార్నింగ్ ఇన్నాళ్ళకి జ్ఞాపకం వచ్చామన్నమాట మేము ఇంట్లో అత్తయ్య సీత బాగున్నారా అంత బాగున్నారు ఉషా అవును ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు ఇట్ ద సెకండ్ ఇయర్ వెరీ గుడ్ చదువు అంటే కాదు బావా మ్యూజిక్ డాన్స్ స్విమ్మింగ్ అన్ని నేర్చుకుంటున్నాను బావా నా కాలేజ్ టైం ఏదైనా వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడే ఉండాలి నాలుగు గంటలకల్లా వచ్చేస్తాను మనం బీచ్ కి వెళ్దాం ఇంకా చాలా మాట్లాడాలి బావా ఇక్కడే ఉంటాడు గానీ నువ్వు కాలేజీకి వెళ్ళు ఓకే డాడీ బాయ్ బాయ్ బావా మాయ అత్తయ్య ఎలా ఉంది అత్తయ్య దానికేమిరా గాది కింద పంది కుక్కులాగా బొమ్మనుంది
చూసావా దాన్ని పల్లెత్తు మాట అంటే చాలు మీదపడి కరుస్తాయి మావయ్య నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను శుభవార్త మీ అన్నయ్య తిరిగి వచ్చాడా లేదు సీత పెళ్లి కుదిరింది ఏ ఊరు సంబంధం రా అబ్బాయి ఊరే మావయ్య బిఏ పాస్ అయ్యాడు సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేస్తాడు వయస్సు పాతికండి ఎక్కువ కానీ రెండో పెళ్లి అయితే ఏమిట్రా అన్ని సక్రమంగా ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో సీతకి మాత్రం సంబంధం దొరకడం ఎంతో అదృష్టం ఇంతవరకు నువ్వు ఒక్కడే తంటాలు పడ్డావంటే ఎంతో గొప్ప ఇంతవరకు ఏదో చేశాను గాని మావయ్య ఇక మీద డబ్బులేంది అడుగు ముంపడేయట్లేదు మావయ్య అమ్మని ఒక 5000 రూపాయలు సర్దమని అడగమంది వీలైన త్వరలో ఇచ్చేస్తాం అదేవిడ్రా తప్పకుండా థ్యాంక్స్ మావయ్య నీ మేలు మర్చిపోలేను ఈ సహాయం చేశావంటే పెళ్లి నువ్వు చేసినట్లే ప్రభాకరమా ఏమిటి ఏదో పని మీద వచ్చినట్టున్నావు అవునతయ్య కొంచెం పని మీద వచ్చాను సీతకు సంబంధం కుదిరిందట కనకం డబ్బు సాయం కావాల్సి అడగడానికి వచ్చాడు ఈ శుభకార్యానికన్నా మనం సాయపడితే బాగుంటుంది చేయండి తప్పకుండా చేయండి మీరు సంపాదించింది బ్యాంకులో ఏమన్నా ఉంటే ఆనందంగా ఇవ్వండి నా దగ్గర మాత్రం నయా పైసా లేదు అత్తయ్య సీత అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం ఎక్కడ అవకాశం లేక అమ్మ మిమ్మల్ని అడగమని పంపించింది అంత డబ్బు లేకుండా ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు ముందు డబ్బు చూసుకునే పెట్టుకోవాల్సింది డబ్బున్నప్పుడు ఇలాంటి సంబంధం దొరుకుతుందా అత్తయ్య మీ చెల్లికి మంచి సంబంధం కుదిరిందని మేము మట్టమైపోవాలా మాకు ఒక ఆడపిల్ల ఉంది మేము దానికి పెళ్లి చేయాలి మా దగ్గర చిల్లి గవ కూడా లేదు మా మీద ఆశ పెట్టుకోవడం అనవసరం వద్దు అత్తయ్య వద్దు మా సీత పెళ్లి కోసం మీరు మట్టమైపోవద్దు మావయ్య నీ పిలుసుకుని రావటం నాదే తప్పు వస్తాను ఎక్కడికి మనుషులు కాదు కొంచెం కూడా దయాదాక్షిణ్యం ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అవసరమైనా అమ్మూరి గుడి దగ్గర రాయి చెట్టు కాడుకొచ్చి కత్తెర్ల నాగరాజు అంటే ప్రతి ఆకు చెప్పుద్ది చూడు బెదరు నాలాటి చిన్న చిన్న దొంగలు ఇంకెప్పుడు పట్టుకోక షీప్ అయిపోద్ది నీ శాతనైతే కాపు సారా అన్ని కౌన్సిలర్ అయిన వాళ్ళు పట్టుకో
కరెన్సీలో మీ మినిస్టర్లు అయిన వాళ్ళని పట్టుకు పొడిగాటి కార్లలో తిరిగే కేటుగాళ్ళని పట్టుకు ఏడంతస్తుల మేడల్లో ఉండే ఘరాన దొంగలను పట్టుకు దేశం బాగుపడద్దు మరోపాలు చెప్తున్నాను నా పేరు కత్తెర్ల నాగరాజు తమ్ముడు ఇది మాయ పేరు కాదు అసలు పేరు వత్త ప్రపంచంలో జనాభా అంతా సుఖంగా ఉండాలి వాళ్ళ జేబుల్లో వందలు వాళ్ళ సంచుల్లో వేలు ఎప్పుడు ఉండాలి ఈ కొబ్బరికాయ పోయిన వారం నేను ఏ పాపాత్ముడికంటా పడకుండా ఏ పోలీసుడికి మామూలు ఇవ్వక్కర లేకుండా నన్ను కాపాడినందుకు ఈ కాయ ఈ వారం కూడా నన్ను అలాగే కాపాడడానికి అడ్వాన్స్ గా అంత గణపతి అయ్యి సల్వా ఇందా కొబ్బరికాయ నువ్వు కూడా కొట్టు ఏడు ప్రభాకర్ ఎలా వచ్చావు నీకోసం కొంచెం పన్నెండు వచ్చాను ఇది నా కూతురు పుష్ప పీయూసీ పాస్ అయింది సంతోషం డిగ్రీ కూడా చదివిస్తావా డిగ్రీయా అది డిగ్రీ ఏం చదవదంట దానికి డాన్స్ అంటే ఇష్టం అదే నేర్చుకుంటది ఇందామా 20 రూపాయలు తీసుకెళ్ళి చాక్లెట్ మరి నీ ఫ్రెండ్స్ అందరికి పార్టీ చెప్పు ఏడు ప్రభాకర్ ఏడు సంగతి ఏం లేదు నాగరాజు నాకు చెల్లి ఉంది దానికి కుడిచి ఏమిటి కష్టం ఎట్లాగో దానికి పెళ్లి సంబంధం కుదిరింది ముహూర్తం వారం రోజుల్లోకి వచ్చేసింది డబ్బు కోసం ఎంత ప్రయత్నించినా చాలు చాలు ఆ పైన నేను చెప్తాను చూడు ప్రభాకరం చెల్లయ్య పెళ్లికి కనీసం ఎంత కావాలి 5000 కావాలి ఓ సింతే కదా సరి చేద్దాం దాని గురించి మేము దిగులు పడకు ఆ కిటికంటూ తెలుసుకుంటే డబ్బు సంపాదించడం చాలా సులువు కదరా వచ్చేవాడు బాగా చూడు నువ్వేం చేస్తావంటే ఏం పర్వాలేదు జరగాల్సిన చెల్లయ్య పెళ్ళి ఒక్కసారి తలుచుకో అన్ని పనులు జరిగిపోతాయి జయ జిగి 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 బిగిడి తెలుసు ఏమిటండి అది ఏమి లేదంటారే కింద బంగారు కూడా తీసుకున్నారుగా అదే దారిలో దొరికింది తీసుకున్నారు కనీసం 10 కావసరాలు ఉంటుంది పాపం ఎవరు పడేస్తున్నారో ఏమిటో ఈ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది పదండి ఇచ్చేది అదేమిటండి నాకు దొరికింది నా సొంతం అదే తప్పు మీకు దొరికినంత మాత్రం మీ సొంతం అయిపోతుంది ఏమిటి అదేం కుదరదు అండి బాబు నా బంగారం కోసం ఇక్కడే ఎక్కడో పడిపోయింది నీకు ఎవరికైనా కనిపించిందా 10 గాజులు బంగారం ఆయన బాబు నీ బంగారం కోసం ఎలా మాకేం కనిపించలేదండి కనిపించలేదా ఏ ముద్రంటే 3 గంటలు పడిందో నా పిల్లలకి గంటల దగ్గరికి మంత్రం దగ్గరికి కూడా రాలేదు గొలుసు తీయడం నువ్వు చూసావు కాబట్టి ఉంచుకో 10 గాజులు బంగారం గొలుసుకి ఇంతేనా నాకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను అవతల నాకు పని ఉంది ఎవరితో చెప్పకు బాబు నీ కాళ్ళు అట్టుకుంటా ఏం బెదరు అనకాపల్లి బెల్లం సౌకర్ ఏమాత్రం చదివించాడు ఇదిగో ఈ 1000 రూపాయలు ఇచ్చాడు అంత తేలికో దేశం వాడి దగ్గర 1000 రూపాయలు ఉందట ఇందా అరే నాకెందుకు ఇది ఉన్నాయి చెల్లయ్య పెళ్లి ఖర్చుకి ఇది పోడి అనుకో హలో మిస్ గుడ్ మార్నింగ్ ఇది చాలా అందంగా ఉన్నారు ఈ డ్రెస్ లో రాత్రి నా ముందు డాన్స్ చేశారు అబ్బా ఏం డాన్స్ అద్భుతంగా ఉంది ఈ నానంతో పొంగి పొరలిపోయాను అదంతా నా కళ్ళలో మీ షటప్ ఫూల్ ఈడియట్ ఏమన్నానండి కాస్త చిరునవ్వుతూ నాకు ఆనందంగానే ఉంటుంది హలో పుష్ప హలో డాన్స్ క్లాస్ కా అవునండి ఎవడాడు ఎవరు రోడ్ సైడ్ రోమియో ఏమంటాడు ఏమంటాడు రోజు క్లాస్ దాకా వచ్చి దిగబెడతాడు మిస్టర్ ఎవరు మీరు మీరెవరు నేను ఆ అమ్మాయి మేనమావని నేను లక్షాది గారు లక్ష్మయ్య గారు ఏకైక పుత్రుడిని ఏం చదువుతున్నారు నాకు చదువుకు ఆపేశాను అంటే చదువు ఆపేసి మా పుష్పతో ప్రణయంలో పడ్డారనమాట అవునండి మరి ఆ సంగతి పుష్పతో చెప్పారా నేను చెప్తున్నాను సార్ కానీ ఆమె ఇంతవరకు నోరు తెరిచి నాకు బదులు కూడా చెప్పలేదు ఏం చెప్తుందయ్యా కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కష్టాలా నా ఏం చెప్పు పుష్ప కష్టాలా ఆమెకున్న ఒక్కగానో ఒక తండ్రి ఓ మంచి పని చేసి జైల్లో పడ్డాడు జామీన్ ఇచ్చి విడిపించుకోవాలంటే కనీసం 3000 అయినా కావాలి అంతే కదా అవునంతే ఈ సాయం చేశారంటే మా పుష్ప కష్టాలు తీరుతాయి
మీరు చేసిన ఈ ఉపకారానికి ఫలితం దక్కుతుంది. బాబాయ్ గారు నాకు కావాల్సిన నా ఫలితమే. ఇదిగోండి 3000 రూపాయలు తీసుకోండి. ఓహ్ థాంక్యూ. చూడండి మీరు సాయంకాలం 5 గంటలకు ఇక్కడికి రండి. మా పుష్ప కూడా వస్తుంది. ఈ లోగానే నేను విడిపించి అన్ని సరి చేస్తాను. ఓకే సార్ థాంక్యూ. మే గాడ్ బ్లెస్ యు. నా చెయ్యి వస్తా. ఏం గురు ఓకేనా? ఓకే ఇదిగో 3000. ఖర్చుకు సరిపోతాయా? సరిపోతాలే. అసలే సాయంకాలం వాడు మన పుష్పనేవేనా? చాచా అబ్బాయి మేము అక్కర్లేదు. ఆడి సంగతి అదే చూసుకుంటది. కత్తెర నాగరాజు గారు కూతురా మజాకనా? చెప్పులు దేవి బాబు తవడ మీద కొట్టిందని దాని కిందలా రాలిపోతాయి పళ్ళని. అది సరే గాని తమ్ముడు మనం ఇంకా బట్టలు సరి చేయాలి కదా. అవును నాగరాజు. మరి పదా మిస్టర్. ఏ సార్? మంచి రకం పట్టు చీరలో ఓ 6 డజన్ కావాలి. ఇది అడవి రావడ చీర సార్. ఇది వేటగాడ చీర సార్. ఇది గోరింటాక చీర సార్. ఇది శంకరాభరణం. మాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ డౌన్ హిల్స్ ఎవరికోండా నిన్నే సార్? ఆడవాళ్ళ చీర సెలక్షన్ మనకేం తెలుస్తున్నాయా? బంగ్లా పంపిస్తే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే పంపిద్దాం సార్. అందుకని ఓ పచ్చళ్ళు ప్యాక్ చేసి బంగ్లా పంపించమను. చెప్తాం. ఓకే ఓకే సార్. మిస్టర్ సార్ ఫాలో అయ్యండి. అలాగే. ఓ రాతగాడు అయ్యా కేట్ గారు చీరలు ఉన్నాయి. స్టాక్ లో ఇవ్వండి. మరి కోసాల రైడ్ అవి ఉన్నాయండి. అవి కూడా కట్. అలాగేనండి. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? అలాగే చేసుకోండి సార్. థ్యాంక్ యూ. హలో ఎవరు మేనేజర్ గారా? నేను రూప్ సార్ నుంచి మాట్లాడుతాను. మన చెవరాలకు పంపించండి. ఏమిటి స్టేషన్కి వెళ్ళిందా? పోనీ ప్లిమత్ పంపించండి. ఏమిటి కాయ కొనకుండా కారు ఎందుకయ్యా? ఎవరో లేకపోయారు. సరే ఆ కొత్త డ్రైవర్ కారు పంపించండి. ఏమిటి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా? చచ్చా అందాక నిషాపులు కూర్చోవాలా? నథింగ్ డూయింగ్. నేనే ట్యాక్సీ వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ షాప్ ఓనర్ మీరేనా? అవును సార్. ఈ చీరలు మా బంగ్లా తీసుకెళ్తాను. ఆడవాళ్ళ సెక్షన్ కాగానే మిగతా చీరలు డబ్బు ఇచ్చి మనిషిని పంపిస్తాను. మీకేనా అభ్యంతరం? అయ్యో ఎంత మాట, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఎడుగోలో సార్ తీసుకురా. కోతల రైడ్తో కలిపి 11 సార్. ఈ అయ్యగారు తెలియదటి? అయ్య బాబోయ్ ఇంకా నయం ఆయన అడిగేవి కాదు. నీ ఏమో తప్పైపోయేది. మొరమండ జమీందారు గారి ముది మనముడు. ఏమండి ఈ మంగళసూత్రాల ఖరీ ఎంత ఉంటుంది? 1500 అవుతుంది సార్. హలో ప్రభాకరం నువ్వా? అరే పేటే. అవి ప్యాక్ చేసివ్వండి. అలాగే. రారా. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నానరా. ఈ నెల 28 మా చెల్లెల పెళ్లి. అలాగా? వెరీ గుడ్. నగలేమన్నా కొన్నాను కూర్చోవా. నగలు కొనేదాకా ఎక్కడరా? అన్ని ఏదో కష్టపడి ఏర్పాటు చేశాను. ఇక మంగళసూత్రాలే తీసుకోవాలి. ఎంత ఖరీదులు ఉంటాయి కనుక్కుని డబ్బు ఎక్కడ ప్రయత్నించేద్దాం సార్. మంగళసూత్రాలు. థ్యాంక్ యూ ప్రభాకరం. నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీ చెల్లాయి పెళ్లి కుదరటం మంగళసూత్రానికి అనుమతి నాకు కనపడడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మా బాస్కి ఇలా పెళ్లి చేసుకుంటున్నామని వచ్చి సహాయం అడిగిన ప్రతి వాళ్ళకి మంగళసూత్రం వేయటం అలవాటు. ప్రస్తుతం ఆయన ఇవిడున్న క్యాంప్లో ఉన్నారు. మీ చెల్లాయి పెళ్లి విషయం చెప్తే తప్పకుండా ఆయన మంగళసూత్రాలు ఇస్తారు. ఆహా ఎవరా పుణ్యాత్ముడు? రఘునాథ్ గారని పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కోటీశ్వరుడు, ధర్మదాత. వైజాగ్లో బ్లూ ఏం చేయలేదు? అది ఆయనదే. నేను అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. అలాగా బా నిన్న ఆయన దగ్గర తీసుకెళ్తాను. అమ్మా ఈ పాటికి తమ్ముడు చెల్లాయి పెద్దవాళ్ళు అయింటారు. చెల్లాయి పెళ్లి చేసావమ్మా. చెల్లాయి సౌభాగ్యవతిగా కలకాలం వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ ఎందరో ఆడపిల్లల పెళ్లిళ్ళకి మంగళసూత్రాలు చేయించిస్తున్నానమ్మా. ఏనాటికైనా నువ్వు కనిపించాలని, నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఇంత ఐశ్వర్యం ఉంది కానీ ఇది మీరు అనుభవించడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదే అన్న బాధతో కృంగి కృషించిపోతున్నానమ్మా. అసలు భగవంతుడు మనల్ని ఇలా ఎందుకు వేరు చేశాడో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది నా చిన్నతనం. ఆ రోజు నా పుట్టినరోజు. నువ్వు నాకు తలంట పోసి కొత్త బట్టలు తొడిగావు. చల్ల ఏడుస్తుంటే బయటికి తీసుకెళ్లి ఆడించుకున్నావు. చల్ల ఆయన ఎత్తుకుని వీధిలోకి వచ్చాను. ప్రభు ప్రభు సీత ఉయ్యాలంటున్నట్రా? ఏడుస్తుందా పాపం? దిగరా ఒకటా. అరే ప్రభు దిగిరా పాప సీతను ఉయ్యాలి ఒకదా. దిగిరా
పిల్లకేం ప్రమాదం లేదు కానీ కుడి చెయ్యి నరాలు బాగా దెబ్బతిన్నాయి. చెయ్యి రావడం కష్టం అమ్మా. చెయ్యి వేరగొట్టి శాశ్వతంగా అవిధిదాన్ని చేసావు కదరా. చెయ్యి లేకుండా ముందున్న బతుకంతా ఎలా విధంగా కోల్పోయిన నా స్మృతి 15 సంవత్సరాల తర్వాత సింగపూర్ లో నాకు జరిగిన యాక్సిడెంట్ లో తిరిగి వచ్చింది. స్మృతి రావడంతో నువ్వు తమ్ముడు చెల్లాయి గుర్తుకొచ్చారు. వెంటనే విజయవాడ వచ్చాను. అక్కడ మీ గురించి ఎందర్నో అడిగాను, ఎంతో గాలించాను, ఏమీ తెలియలేదు. ఈ ఫోటో మాత్రం సంపాదించగలిగాను. ఇదే నాకు మీ జ్ఞాపకంగా మిగిలింది. అప్పటి నుంచి గత జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇలా బాధపడటం, కుంగిపోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. సార్ మంగళసూత్రాలు తెచ్చాను సార్. ఆ హాల్లో కూర్చుని ఉన్నారుగా, వాళ్ళకి ఇవ్వండి. మీ చేతుల మీదుగా. ఇప్పుడు నా మనసు బాగలేదు, మీరే ఇచ్చేయండి. ఓకే సార్. సార్ నాదో చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది? ఈ ఊళ్ళో ప్రభాకర్ రావు అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్, చాలా బీదవాడు. ఈ నెల 28వ తారీఖున అతని చెల్లెలు పెళ్ళట. దయచేసి మీరు వాళ్ళకు కూడా మంగళసూత్రాలు ఇప్పిస్తే. ఆ తెచ్చిన వాటిలో ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి, లేకపోతే వేరే ఆర్డర్ ఇచ్చి చేయించవండి. థ్యాంక్ యూ సార్, ఆర్డర్ ఇస్తానండి. పీటర్ ఇవి తీసుకెళ్ళండి. అలాగే సార్. ప్రభాకరం, నీ సంగతి మా బాస్తో చెప్పాను. ఆదరించి వెంటనే మంగళసూత్రాలు తయారు చేయించి నీకు ఇమ్మన్నారు. ముహూర్తంలోగా మంగళసూత్రాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. డోంట్ వరీ. థ్యాంక్స్ పీటర్. నమస్కారం. రండి రండి. ఓ హెడ్ గారా, నమస్కారం. ఏ గారా, నమస్కారం బాబు. నమస్కారం. దయచేయండి. ఓహో, డిఎస్పి గారా, నమస్కారం బాబు. దయచేయండి, దయచేయండి. ఓహో, ఎమ్మెల్యే గారా, నమస్కారం బాబు. నమస్కారం. ప్రభు, ప్రభు ఇలారా. ఏంటమ్మా, ఇంకా మంగళసూత్రాలు రాలేదు బాబు. పీటర్ తీసుకొస్తానమ్మా, తప్పకుండా తెస్తాడు. ఇంకా ముహూర్తం టైం ఉందిగా. ప్రభాకరం అడిగో వచ్చేది. ఇది కూడా మంగళసూత్రాలు. ఇప్పుడైనా ఇంకా నాలుగు ఏమిటాలు కంగారు పడుతున్నాను. అరగంట ముందే వచ్చేవాడి, కానీ మా బాస్ అర్జెంట్గా ఊరికి బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు ఇచ్చి వచ్చిన, అందుకని కాస్త ఆలస్యం. మీ బాస్ కూడా వచ్చారా? ఏరి బయట కార్లో ఉన్నారు. బయట కార్లో ఉన్నారా? అదే ఉంటారా. పద పద. నమస్కారం సార్. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. లోపలికి వచ్చి చెల్లెని ఆశీర్వదించాలి సార్. మీ చెల్లెలు కలకాలం సౌభాగ్యవతిగా వర్ధిల్లాలనే మంగళసూత్రాలు ఇచ్చాం, అదే మా ఆశీర్వాదం. టైం లేదు, అర్జెంట్గా వెళ్ళాలి. పీటర్. ఎస్ సార్. అయ్యా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. బాబు, ప్రభాకరం. అమ్మ మీనాక్షమ్మ, పెళ్లి కూతురు తొందరగా తీసుకురండి. అలాగే అన్నయ్య గారు. దయచేయండి, దయచేయండి. నమస్కారం. మనలో మనకి మరి ఎదలేటి. తమరు? కే నాగరాజ్. కే అంటే కత్తెర్ల. అవునే తెలియదు. అయితే ఎందుకు తెలియదు? బాగా తెలుసు. హలో వైట్ కానిస్టేబుల్ గారు, తమరు ఎక్కడున్నారండి? రాజు ఏమిటో ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాను. రాకపోదును ప్రభాకరం, నువ్వు బాధపడతావు అని వచ్చా. అశోడు చెల్లై శ్రీమహాలక్ష్మి కళకళ ఆడిపోతుంది. పక్కన బామ్మర్ది గారు ఉన్నాడే, ఇన్స్పెక్టర్ డ్రెస్లో కంటే ఈ డ్రెస్ ఉండి గ్లామర్ గా ఉన్నాడు. సరే, ఇది చెల్లై చదివించే, నేను వెళ్ళొస్తా. అదే నారాజు, నువ్వేటువంటి చెల్లైని ఆశీర్వదించి భోంచేసి వెళ్తూ. నీకు తెలదు ప్రభాకరం, నేను ఇక్కడ ఆటేసేపు ఉండడం మంచిది కాదు. వాళ్ళ కళ్ళు నీ నానేదే ఉన్నాయి చూడు. నిప్పు ఉప్పు ఒక్కసోట చేరిని అంటే టప్పుని పేలిపోద్ది.
నీకు డ్యామేజ్ అవుద్ది నా నెల్లి సరే సౌభాగ్యవతిగా పిల్ల పాపలతో సుఖంగా కలకాలం వర్ధిల్ల తల్లి సీత తరతరాలుగా మన ఇంట్లో పూజలు అందుకుంటున్నాడు నీకు రక్షగా ఉంటారు బావగారు మీరు చాలా పెద్ద దొంగలండి నేనా అవును మీ చెల్లెల ఆప్యాయతని అనురాగాన్ని ప్రేమని పూర్తిగా దోచేసుకున్నారు అదా ఎన్ని దోచుకున్నా ఇప్పుడు అవన్నీ మీకే సొంతం చేశాగా బావగారు ना चली की तंड लेकिन चयी लेकिन अभी नैने दिन प्राण इतना इक दाखीरे चप्पी कन्नीटो कन्नीवा वो नव्तू नी चली तो इंस्पेक्टर अम्मा वेरा సంతోషంగా పంపించదయ్యా సంతోషమేనమ్మా సంతోషమే ఇన్స్పెక్టర్ అమ్మా నువ్వు వెయ్యేళ్ళు మిస్టర్ ప్రభాకరం హలో మిస్టర్ శంకర్ ఏమిటి ఇలా వచ్చారు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ చిన్న పని మీద వచ్చారు ఏమిటది ఏమీ లేదు మీ బావమరిది ప్రభాకరం మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి జస్ట్ వెరిఫై చేద్దామని వచ్చాను కంప్లైంట్స్ ఎస్ అవన్నీ వాళ్ళే చెప్తారు ఏమయ్యా చెప్పండి ఏనేనండి రోడ్ గోల్డ్ గొలుసుని 10 కాసల బంగారం గొలుసుని దాని ఖరీదు 10000 రూపాయలు చేస్తుందని ఆఖరికి 5000 అడిగారండి అదృష్టవశాత్తు నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయండి అది కాజేశాడండి మీరు ఈనే పట్టపగల కళ్ళు కప్పి అన్యాయంగా నా దగ్గర 3000 రూపాయలు క్యాష్ కాజేశాడు ఈ పెద్ద మనిషేనండి పెద్ద జమీందారులా మా కొట్టుకు వచ్చాడు బంగళా కార్లు ఉన్నట్టు నాటకం ఆడి ఆర్భాటం చేసి మా కళ్ళల్లో కారం కొట్టి 5000 రూపాయలు చేసి పట్టుపట్టలు పట్టుకుపోయాడండి మిస్టర్ ప్రభాకరం వీళ్ళు చెప్పేదంత నిజమేనా చెప్తాను సార్ అంత చెప్తాను ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి మా బావగారు చెల్లై ప్రయాణం వెళ్తున్నారు వాళ్ళని పంపించి నేను చెప్తాను ముందు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ తర్వాత మేము వెళ్తాం ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషంలో వస్తారా జరిగింది ఏమిటో చెప్పడానికి చాటు ఎందుకు ఇక్కడే చెప్పండి వాళ్ళు చెప్పేదంత నిజమేనండి నా చెల్లి అదృష్టం కొద్దీ సంబంధం కుదిరింది ముహూర్తాలు కూడా ఉన్నాం ఎంత ప్రయత్నించినా డబ్బు ఎక్కడ దొరకలేదు పెళ్ళి ఎక్కడ అయిపోతున్న భయంతో అలా చేయాల్సి వచ్చింది వాళ్ళ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తానండి కావాలంటే అలాంటి కాగితం కూడా రాసిస్తాను కాగితం రాసిస్తావా చెయ్ సిగ్గులేదు అంత పెళ్లి చేయడానికి గతి లేకపోతే ఆ డబ్బు ఏదో నన్ను అడిగితే నేనే ఇచ్చేవాడిగా బావగారు షరా ఇక నన్ను అవస్థతో పిలవద్దు అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నా చెల్లెలకి భర్త కాబోతున్నాడన్న ధైర్యంతోనే కదా ఇన్ని దొంగతనాలు చేసి పెళ్లి జరిపించారు లేదండి లేదు నిజంగా నాకు ఆ ఉద్దేశం లేదు ఉంది మా నోటీసులోకి ఇవాళొచ్చినా మీరు ఇలాంటి దొంగతనాలు చాలా కాలంగా చేస్తున్నట్టుగా మాకు అనుమానం చేసిన పాపంతో పాటు చెయ్యని నేరాలు కూడా ఎందుకు నా మీద చేస్తారు ఇంతకుముందు ఎప్పుడు నేను దొంగతనం చేయలేదు నమ్మటమండి మిస్టర్ ప్రభాకరం చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సింది ఇన్స్పెక్టర్ 401 ఎస్ సార్ వద్దు వద్దు అంత పని చేయకండి బాబు చక్రపాణి నువ్వలా చెప్పు ఆయన నా బిడ్డ అలాంటి వాడు కాడు బాబు వాడు అమ్మాయికు ఏదో పొరపాటు జరుగుతుందమ్మా నీ మాట నా మాట ఎవరు నమ్ముతారమ్మా దొంగతనం చేశానని నా అన్నయ్యే ఒప్పుకున్నాడమ్మా నా సంతోషం కోసం ఇన్ని దొంగతనాలు చేసి నాకు పెళ్లి చేసావా అంతకంటే ఎక్కడైనా ఒక 10 పైసలు బిచ్చబెట్టి ఇంత విషం కొని నా గొంతులో పోస్తే హాయిగా సంతోషంగా ఈ మచ్చ లేకుండా చచ్చిపోయేదాన్ని అమ్మా సీత మిస్టర్ చక్రపాణి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాడు ఎలాంటి దొంగనైనా ఒక్క చూపుతో పసిగట్టేవాడు నీ సొంత విషయంలో ఇలా బురదలో పడ్డావేమిటో ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడు కూడా పట్టలేనండి మన పాపకేడి నాగరాజు గారికి వీరికి ఏదో ఆలోచన ఉండుంటుందండి మొన్నాడు పెళ్ళికొచ్చినప్పుడు కూడా
మీ బావమర్ది గారితో ఏదో గుసగుసలాడే లేదండి చిన్నూరు బై ఇది నా బావమర్ది గారు బావగారు నేను దొంగనే మీకు బావమర్ది కాదు సీత నాకు చెల్లె కాదు మీకు భార్య మాత్రమే అది మాత్రం కాదనకండి నేను ఎందుకు కాదంటాను నన్ను కాదనుకునే ఇద్దరు భార్యలు పోయారు అనుకుంటాను ఇన్స్పెక్టర్ दाने కానీ కడుపులో ఇంత కల్మషాన్ని దాచుకొని అమాయకంగా నన్ను ఉంచిచింది వీరు ఈ క్షణం నుంచి నాకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు మీ అమ్మాయి పెళ్లి జరగలేదు అనుకోండి జరిగిందంతా ఓ పిడకల అనుకుని నన్ను మర్చిపోండి యాండి నాకు మీతో సంబంధం లేదన్నారు నాకు పెళ్ళే కాలేదు అనుకోమన్నారు మిమ్మల్ని మర్చిపోమన్నారు మీ చేతులతో కట్టిన ఈ మంగళసూత్రాన్ని ఏమనుకోమన్నారు పూర్వం కేడీలకి దొంగలని తెలియటం కోసం కాలుకో కడియం మెళ్ళో బిళ్ళా వేసేవారు అలాంటిదే ఒకటి నా చేత మీ అన్నయ్య నీకు వేయించాడు అనుకో అమ్మా నేను అత్తారింటికి తీసుకెళ్ళి పూజ చేసుకోమన్నావు కదమ్మా నేను అత్తారింటికి వెళ్ళలేదమ్మా ఆయన నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నారమ్మా అమ్మా ఆయన్ని పిలువమ్మా अम्मा 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 पीलू अम्मा ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా చనిపోయిన మీ అమ్మ తిరిగి రాదమ్మ అది బతుకుండగా దానికి చేయవలసిందేది చేయలేకపోయాను ఒక విధంగా చూస్తే ఈ అనర్థాలన్నిటికీ తెలుసు తెలియకునే కారణం అయ్యాను అమ్మ సీతమ్మ నిన్ను ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్తే సత్య స్వర్గాన ఉన్న నా చెల్లెలు నన్ను క్షమించదమ్మా నా మాట వినమ్మా నాతో పాటు వచ్చి అత్తయ్య బాగున్నావా అమ్మ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది అత్తయ్య అన్నయ్య జైలు పాలయ్యాడు అందుకని దిక్కులే అన్నాను అయ్యాను ఆశ్రయం ఇవ్వండి నేను ఎత్తరిక కూర్చుంటాను అంటావు అంతేనా అది కదత్తయ్య మరి దిక్కులేని వాళ్ళు ఉండడానికి ఇదే సత్రం కాదు అమ్మా మనం కాదంటే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందమ్మా నువ్వు నోరు మూసుకో బుద్ధి ఉషా లోపల తీసుకెళ్ళు కనకమ్మ కాస్త ఆలోచించవే ఏమిటి ఆలోచించేది అన్నేమో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళాడా మొగడేమో ఏలుకోనని వదిలేశాడా అలాంటి దాన్ని వెంట పెట్టుకుని సరాసరి నా ఇంట్లోకి తీసుకొచ్చారా అక్కడ తల్లిని చంపింది ఇక్కడ నన్ను చంపుతుంది నష్ట జాతకం నేనేమిటో నా అంతస్తు ఏమిటో గుర్తుందా మీకు రేపు పెద్ద పెద్దవాడు నా ఇంటికి వచ్చి ఈ పిల్ల ఎవరో అని అడిగితే నేనేం చెప్పాలి అంతగా కావాలనుకుంటే ఏ సత్రంలోనో పెట్టండి బతకడానికి ఇంత డబ్బిస్తాను అంతేకాని ఇలాంటి వాళ్ళు నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీలేదు ఇది నీ ఇల్లే కాదు నా ఇల్లు కూడా అది మర్చిపో మా సీత సీత అమ్మ సీత అమ్మ రాజా సీత అశోకవనంలో సీతాదేవిలా అలా విలపిస్తున్నారు
నీకొచ్చిన కష్టం ఏమిటమ్మా? ఏడవమ్మా ఏడవకు. ఏడిస్తే నీకొచ్చిన బాధలు కష్టాలు తీరతాయా? అలా తీరేటైతే ఈ ప్రపంచంలో అంతా ఏడుస్తూనే ఉండేవాళ్ళు. నేను ఏడ్చేది కష్టాలు తీరడానికి బాధలు పోవడానికి కాదు స్వామి. ఆడదానిగా పుట్టినందుకు. కృష్ణ కృష్ణ అలా అనుకుంటే సృష్టే లేదమ్మా. ఆడపుట్టుక అపరాధం కాదమ్మా, వరప్రసాదం. అది అదృష్టవంతులకు స్వామి. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేవమ్మా. నువ్వు నాకంట పడటమే నీ పాలిట అదృష్టం కావచ్చు. రామ్మా నాతోరా. ఎక్కడికి స్వామి? బృందావనానికి. భయపడు నాతోరా, వచ్చే. యశోదబ్బా, యశోదమ్మ తల్లి. ఎవరు? నమస్కారం స్వామి. దయ చేయండి. ఎన్నాళ్ళకు మా మీద దయ కలిగింది? కృష్ణ కృష్ణ. అలాగే అలాగే రమ్మా స్వామి. అమ్మా ఎవరు? పేరు సీతాది. చంద్రబింబం లాంటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, బంగారపు బొమ్మమ్మ. అడవిలోంచి చెదిరిపోయి ఊళ్ళోకి వచ్చి దారి తెలియక కొట్టుకులాడుతున్న లేడి పిల్ల తల్లి. పాపం. యశోదమ్మ, ఈ దీనురాలికి నీవు ఆశ్రయం ఇవ్వాలి. చిత్తం స్వామి. తమ మాట కాదంటానా? సావిత్రి, సావిత్రి. ఏంటక ఈ అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి ఏ లోటు జరగకుండా చూడు. రామ్మా వెళ్ళమ్మా. నమస్కారం స్వామి. కలకాలం ఆనందంగా ఇక్కడే వర్ధిల్లు తల్లి. కృష్ణ కృష్ణ. అక్క నువ్వు ఆ గదిలోకి వెళ్ళు. పెద్దక్క ఈ అమ్మాయికి గది మందే. ఎంత తీసుకెళ్ళు. ఏంటిది 100 రూపాయలు ఇచ్చేవండి. సన్నా చూడు, ఏం చేసుకుంటావు? సాలే అట్కెళ్ళు. సాలదు. 100 రూపాయలు కంచాయి పొట్లం, 5 రూపాయలు అయింది. సన్నాసోళకుంటే కష్టాలు సన్నాసోళకుంటాయి. యాసానికి సన్నాసోడివి సార్లు తగులుడు. కృష్ణ కృష్ణ. రేపరా కృష్ణ కృష్ణ. తండి దయచేయండి. అర్యం ఏది ఆ మర్యాద ఎక్కువ చేసేస్తాను? ఏదో తప్పైపోద్ది. తప్పదు. ఇవాళ నక్కను తొక్కొచ్చావు. నీదే బోణి. ఈ మాసం అనడానికి నేను ఎండడానికి శబ్దినోత్సవం అయిపోయింది. అది కాదు నాగరాజు, ఇవాళ నిజంగా కొత్త మా వచ్చింది. గడి మారద్ది, పేరు మారద్ది, వేసుకునే డ్రెస్ మారద్ది. ఎప్పుడు చూసినా బొమ్మ అదేగా. చూడరాదు, చూస్తే నీకే తెలుస్తుంది. ఇదిగో యశోదమ్మ, నీ చిన్నతనం నాకు తెలుసు, నా సిరికితనం నీకు తెలుసు. ఏంట బిజినెస్? బిజినెస్ ఏదో ముందుగా వచ్చావు కాబట్టి చెప్తానంతే. అయితే ఏమంటావు? సొమ్ము చేతిలో ఎట్టి సరసమాడరా సోగ్గాడా అంటున్నా. చూపులకు సుందర రంగి ఏడు పొద్దుకోకున్నప్పుడే నిద్రపోతున్నావు. దొంగనాడకమా లేకపోతే సరసమా లేకపోతే మ్యాట్టిగానే ఉన్న చూసేసావా? బొమ్మ బూటిఫుల్గానే ఉంది. అమ్మా నువ్వు నువ్వు ప్రభాకరం చెల్లెలు కదూ. అయ్యయ్యో, ఇది చెడిపోయిన వాళ్ళు ఉండే చోటమ్మా. సీతమూర్లో పవిత్రమైన దానివి. నువ్వు ఇక్కడికి ఎట్టా వచ్చావమ్మా? నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. పదమ్మా నేను 90 తీసుకెళ్తాను. అనుమానించకమ్మా, సొంత అన్న లాంటి వాడిని. రామ్మా. ఎడ్గారు నువ్వు ఒక్క రాత్రి వదిలేయండి. పోలీసు వాళ్ళు ఇచ్చారు, నువ్వు కాసేపు దాక్కో అమ్మా. ఆ లేడి పేకి నేను తీసుకెళ్తాను. రామ్మా జాగ్రత్తగా దాక్కో అమ్మా. ఈ చక్ర పండుగ చెల్లెమ్మ ఇక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా? బాబాయ్ పోలీసులు లెగుతున్నానండి. ఎక్కడేవాడా? ఎవడు ఎవడా? ఎక్కడికి? మా ఇంటికి అనుకుంటున్నావా? జైలుకి. అయ్య బాబాయ్, నేను అలాంటి దాడి కాదు. వదిలేయండి అంటే గారు. Thank you.
ఏంటి ఇక్కడ కూడా చేరావన్నమాట అదే మాట మిమ్మల్ని అడిగితే తప్పైపోతుంది అదేంటి బాబు మాకు మాత్రం హాలిడేస్ ఉండవా రెస్ట్ అక్కర్లేదా అది ఎక్కడరా అది ఇది ఇంకా ఏది మొదలవలేదు బాబు సింగిల్ గా రెస్ట్ తీసుకుంటున్నా మర్యాదగా చెప్పరా ఎక్కడ చూద్దండి తాగడం కదా ఏమో నలుపు సూదా లే లే తున శరణ్ వీణ్ పెట్టి తీసుకుపో చాలా సంతోషం బాబు రండి బాబు సత్యప్రమాణకంగా చెప్తా ఎవరు లేరు బాబు రండి వచ్చేయండి పోరాటు పోరాటు కాన్స్టేబుల్ సార్ లే పట్టుకో రాయా వీళ్ళందరూ వెళ్ళకి తండి మీరు రండి బాబు నువ్వు తప్పించుకున్నావా మొత్తానికి తెలివైన దానివే ఇలాంటి అనుభవం నీకు బాగా ఉందన్నమాట నమస్కారం అండి నమస్కారం తాతయ్య ప్రసాదం వాళ్ళందరికీ పెట్టానా పాపం పెట్టమ్మా మనోరాలా ఏమండి అయ్యా బాగున్నారా మీ దైవలు బాగానే ఉన్నాం ఇదిగో ప్రసాదం తిను పర్లేదమ్మా కూర్కో అమ్మా నువ్వెవరో గాని సమయానికి దేవతలా వచ్చి ఈ పసిపిల్ల ప్రాణాలు కాపాడావు ఏమిచ్చినా నీ రుణం తీరతల్లి నాదే ఉంది బాబు పాప అదృష్టం బాగుంది నీకు దక్కింది లేదమ్మా పాప నీ కంటపడమే మా అదృష్టం తల్లి లేకపోతే నా ప్రాణాలన్నీ పెట్టి పెంచుకుంటున్న నా మనవరాలు నాకు దక్కేది కాదు ఎవరమ్మా నువ్వు ఆ దైవం కూడా దైవల్సని ఒక నిర్భాగ్యురాలి బాబు ఇక్కడ మీ వాళ్ళు ఎవరూ లేరా అమ్మా నేను కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా నన్ను కావాలనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు బాబు ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకున్న తండ్రిని నేను కన్న తల్లిని పోగొట్టుకున్న పసిపాప ఇది నేనిద్దరూ నిన్ను కావాలనుకుంటున్నాం నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా అమ్మా చనిపోయిన నా కూతురే నీ రూపంలో తిరిగి వచ్చింది అనుకుంటాను మా ఇంటికి రావా వస్తానమ్మా పదమ్మా రామ్మా ఈ లంకంత కొంపలో నేను ఈ పిల్ల బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాం ఆ
ఆయనే నా మామలుడు చక్రపాణి అది నా కూతురు కమల ఈ పిల్ల తల్లి 20 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయాయి అమ్మాయి చనిపోయి 2 ఏళ్ళైంది అప్పటి నుంచి ఈ పిల్లని నేనే పెంచుతున్నాను భగవంతుడు ఈ వయసులో నాకు ఈ బాధ్య తోటి పెట్టాడు తల్లిని నా పసి పాపకు మనస్ఫూర్తిగా నువ్వు తల్లి కావాలి చెప్పేరుగా సంగతి చెప్పానా ఎప్పుడు ఇది కట్టినప్పుడే నీ పెళ్లి జరగాలని నువ్వు సుఖపడాలని అతని పని చేశా సరే అది తప్పే అనుకున్నా నీ అన్నగారు చేసిన నేరానికి నీకు నీ భర్త ఇలాంటి శిక్ష విధించడం ఏ న్యాయమమ్మా అతను ఎవరో చెప్పమ్మా లాయర్ నోటీస్ ఇప్పిస్తాను కోర్టు వాళ్ళే తగిన బుద్ధి చెప్తారు వద్దు బాబు గారు వద్దు కోర్టులు కేసులు నాతో సంసారం చేయమని ఆయన్ని శాసించగలివే కానీ నన్ను ఆయన ప్రేమించేటట్టు చేయలేవుగా ఆయన మనసు మారిన రోజున నా మీద దయ కలిగిన రోజున ఆయన వస్తారు ఈలోగా మీరు నాకు సాయం చేయాలి ఏమిటమ్మాది మా అన్నయ్య ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకొని వాడికి నేను ఇక్కడ ఉన్నానని తెలియజేయండి అలాగేనమ్మా మా అల్లుడు పోలీస్ ఇన్స్పెక్టర్ అతను ఫోన్ చేసి కనుక్కోమంటాను వద్దు బాబు గారు వారికి ఫోన్ చేయొద్దు ఏమా మా అల్లుడు చాలా మంచివాడమ్మా పైగా అతనితో చెప్పడం వల్ల మీ అన్నయ్యకి ఏదైనా ఉపకారం జరుగుతుంది ఉపకారం కాదు అపకారమే జరుగుతుంది అదేమిటి మా అన్నయ్యని అరెస్ట్ చేయించింది వారే నా స్నేహితుడు జైలు సూపరింటెండెంట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఫోన్ చేసి తెలుసుకుంటాను హలో హనుమంతరావు గారా నమస్కారం అండి నేను సత్యనారాయణ మాట్లాడుతున్నాను నమస్కారం బాగున్నారా తులాస ఓ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఈ మధ్య దొంగతనం కేసులో ప్రభాకర్ రావు అని బిఏ చదివిన అనకాపల్లి కురాడొకటికి శిక్ష పడింది అతను ఏ జైల్లో ఉన్నది తెలుసుకుందామని ప్రభాకర్ రావా నిన్నటి వరకు ఈ జైల్లోనే ఉన్నాడు చాలా మంచి కురాడు అతను మంచి ప్రవర్తనకి ఒక నెల రోజుల ముందుగా నిన్నే విడుదల చేశాం ఓ అలాగా థ్యాంక్స్ అండి అన్నయ్య అక్కడ లేడా బాబుగారు లేడమ్మా మీ అన్నయ్య మంచితనాన్ని శిక్ష తగ్గించి నిన్ననే విడుదల చేశారట మా అన్నయ్య మంచితనమే నా పాలిట శాపమైంది వాడెక్కడున్నాడు ఏమో నువ్వేం దిగులు పడకమ్మా మీ అన్నయ్యని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అందాక ఇది నీళ్ళే అనుకో నువ్వు ఇక్కడే ఉండమ్మా నమస్కారం సార్ ఏం పని మీద వచ్చారు మా చెల్లెలి సంగతి తెలుసుకుందామని వచ్చానండి మీ చెల్లెలు ఎవరు సీతాదేవి మీరు అగ్నిసాక్షిగా తాళిగట్టిన మీ భార్య ఆ బంధం ఆనాడే తెగిపోయింది అది గుర్తు చేయడానికి మీరు నా దగ్గర రానవసరం లేదు అందుకదండి మా చెల్లెలు కనిపించడం లేదు కనపడకపోతే రిపోర్ట్ ఇవ్వండి వెతుకుతారు ఒక పోలీస్ ఆఫీసర్గానైనా నాకు ఈ సహాయం చేసి పెట్టండి అది మా డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సార్ మీ దగ్గర రిపోర్ట్ తీసుకో ఎస్ సార్ వెళ్ళండి ఏంటండి తమ కేసు మా చెల్లెలు కనిపించడం లేదండి ఏంటి ఎంత డబ్బు పోయింది మా చెల్లెలు కనిపించడం లేదండి చెల్లెలు కనిపించట్లేదు పేరు సీతాదేవి సీతాదేవి వయసు 20 సంవత్సరాలు ఏంటి 60 20 సంవత్సరాలు 20 పెళ్ళయిందా అయిందండి భర్త పేరు భర్త పేరు అదేటయ్యా భర్త పేరు అడిగితే అలా ఆలోచిస్తా నీ చెల్లెలంతా ఊరు పేరు లేని అడిగి పెళ్లి చేసేవా ఏంటది అయ్యి కలిసాము భర్త పేరు నీకెందుకయ్యా వెతికే భర్తను కాదుగా కావాల్సిన వివరాలు ఎవరు రాసుకు పంపించు ఎస్ సార్ సరే భర్త పేరు అక్కర్లేదు కానీ ఎతకటానికి కావాల్సిన మిగతా గుర్తులు చెప్పు అమ్మాయి 5 అడుగులు 4 అంగాలు ఎత్తుంటుందండి మంచి రంగు కుడి చెయ్యి అవిటి ఏంటే కుడి చెయ్యి అవిటి అది సరే ఆఖరిసారి ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు 4 మాసాల క్రితం మా ఇంట్లోనే చూశానండి ఏంటి మీ ఇంట్లోనే చూసావా అయితే అత్తరికి వెళ్ళదా లేదు యా భర్త వదిలేశాడు ఎందుకు వదిలేశాడు ఆ అమ్మాయి అన్న దొంగతనం చేశాడని అన్న దొంగతనం చేశాడని భార్య వదిలిపెట్టేశాడా అయ్యా అవడయ్యాడో పరం మూర్ఖుల్లో ఉన్నాడు అసలు బుద్ధున్నా అని ఏమిటి అధిక ప్రసంగం అందుకేనయ్యా 20 ఏళ్ళగా నువ్వు ప్రమోషన్ లేకుండా హెడ్ కానిస్టేబుల్ గా నేడుస్తున్నావు ఎస్ సార్ అయ్యగారు కోపం వస్తుంది ఆ వివరాలు ఏమొద్దు కానీ
మీ చెల్లెలు కనిపిస్తే నీకు ఇన్ఫర్మేషన్ పంపించడానికి నీ అడ్రస్ చెప్పు. ఎన్ ప్రభాకర్ రావు, కేర్ ఆఫ్ ఎస్ పీటర్, మేనేజర్ హోటల్ బ్లూ ఏంజెల్. ఇక మీరు వెళ్ళొచ్చు, మీ చెల్లెలు కనిపిస్తే మేము గౌరవం పంపిస్తాం. వస్తాను. ఇదిగో బాబా, వెళ్ళరా వెళ్ళరా. ఈ లోగా మీ బామ్మద్దికి కనిపిస్తే ఇక్కడ పంపించు, దీంతో చాలా పాలుందా. వారు ఎక్కువగా నాకంటే మీకే కనిపిస్తుంటారు. ఆ కనిపిస్తే కొచ్చిలేదనుకో మక్కిలు కొట్టేస్తానా? అవును, మీ బామ్మద్ది ఎలా ఉంటాడు? ఆ విషయం మీ ఇన్స్పెక్టర్ గారిని అడగండి. ఏ ఇన్స్పెక్టర్ గారిన? వస్తాను సార్. బాలే కేసు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, అన్న దొంగతనం చేసి చెల్లిని మోగు విడిచిపెట్టేటండి. ప్రిస్టేజ్ అంటే ఏంటండి? సంఘంలో పరయం కావాలయ్యా. ఇప్పుడు మాత్రం ఏమైందండి? పెలవేలు రోడ్డు మీద పడితేను. ఎప్పుడు వచ్చావు జైలు నుంచి? రెండు రోజులైంది. ఏమిటి అలా చూస్తున్నావు? వేషం మారిపోతాను. వేషమే కాదు, ప్రొఫెషన్ చేంజ్, లైఫ్ చేంజ్, మొత్తం అంతా చేంజ్. ఇప్పుడు వర్క్ మానేసాగా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేనేం చేయడం లే, చేసేది సంపాదించేది అంతా అమ్మాయి. నేను ఆమె బాడీ గార్డ్ని అంతే. అమ్మాయా? యా. ఈ బ్లూ ఏంజెల్ హోటల్లో డాన్స్ చేసేది ఎవరు అనుకున్నావు? మా అమ్మాయి పుష్పే. పుష్ప? ఇట్స్ సీ దేర్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. చేసుకున్నారని భయంగా ఉన్నారు రాజు. నువ్వేం భయపడకు ప్రభాత్, ఆ సీతమ్మ తల్లి మంచితనమే ఆమెకి శ్రీరామ రక్ష. వాళ్ళు అమ్మాయి మీద కన్నేశారు, అది వాళ్ళని చీప్ అమ్మంది. అందుకని దాని మొహం మీద యాసిడ్ పోసేస్తామని బెదిరిస్తున్నారు. ఏడు సార్లే. హలో ప్రభు. పీటర్, జరిగిపోవలసిన ఒక పెద్ద అవాంతరాన్ని తప్పించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యాత్ముడు. చూడండి అది ఎంత భయంకరమైన యాసిడ్. కొద్ది చుక్కలు పడితేనే ఆమె చెయ్యిలా కాలిపోయింది. అదే ముఖం మీద పడితే ఇంకేమైనా ఉందా? తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఎవరూ చేయలేని పనిని ఇతడు చేశాడు. వి ఆల్ మస్ట్ థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఓకే, వస్తాం. కమ్ ఆన్. నువ్వు నా మిత్రుడు అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నారా? ఇవాళ ఈ విషయం అప్పుడే మా బాస్కు తెలిసింది. నేను చూడాలంటున్నారు. కమాన్, ముక్కని గుర్రం లభించి యజమాని తనే మడుక్కున్నట్ట. దేనికయ్యా మీరంతా తిండిదండకి? ఎవరో దారిని పోయే మనిషి కొన్నపాటి ధైర్యం తెగింపు మీకు లేకపోయిందా? చీ పండుగలకి మీ మొహాలు చూపించకండి నాకు. ఐ సే యు గెట్ అవుట్. Bye.
సార్ ఇతను ప్రభాకర్ అని నా ఫ్రెండ్ అండి నమస్కారం సార్ ఇందాక మన ఫోటోలో సమయానికి అడ్డుపడి ఆ డాన్సర్ ప్రాణాలు కాపాడింది ఇతనే సార్ ఓ నిన్న ఎక్కడో చూసినట్టుగా ఉందే అవును సార్ మా ఇంటి దాకా వచ్చి మా చెల్లెల పెళ్ళికి మంగళసూత్రాలు మీరే ఇచ్చారు అవును అవును జ్ఞాపకం వచ్చింది మిస్టర్ ప్రభాకర్ నువ్వు మా హోటల్ ప్రతిష్ట నా పరువు కాపాడావు చాలా థాంక్స్ దాండే ఉంది సార్ సమయానికి అక్కడ ఉన్నాను కాబట్టి ఏదో నాకు చాతరం చేయగలిగాను నో 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 యు హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్ ఆ మాటకు వస్తే ఎంత మంది లేరు ఇక్కడ ఇలాంటివి చేయాలంటే గుండె బలం కావాలి నువ్వేం చేస్తుంటావు బిఏ పాస్ అయ్యాను సార్ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాను సార్ దయచేసి మీరు ఇతనికి ఏదైనా ఉద్యోగం ఇప్పించాలి సార్ ఉద్యోగమా ఇప్పుడేం ఖాళీ లేవే ఆఫీస్ బాయ్ చేస్తాను సార్ కొన్నాళ్ళ పాటు నాకు ఇప్పుడు ఆశ్రయం కావాలి ఓకే నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు సార్ బిఏ పాస్ అయిన వాడికి డ్రైవర్ ఉద్యోగం ఇస్తున్నాను ఆలోచించు మేనేజర్ కి ఇచ్చే జీతం ఇస్తాను బిఏ చదువు కంటే నాకు నీ గుండె బలం ఎక్కువగా కావాలి ఇఫ్ యు డోంట్ మైండ్ నా పర్సనల్ డ్రైవర్ గా చేయి థాంక్యూ సార్ ఈ రోజు నుంచి నువ్వు పనిలో చేరొచ్చు ఇటా సార్ అతనికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయి అలాగే సార్ హలో ఎవరండి సత్యనారాయణ గారా ఉన్నారండి మీరెవరండి నేను చక్రపాణి మరి అల్లుడు గారా నమస్కారం అండి మీరు బాగున్నారా మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉందా నేను బాగానే ఉన్నాను మీరెవరు నన్ను మీరు అనకండి నేను మా అమ్మాయి అదే మీ అమ్మాయి మీనా కోసం కొత్తగా పెట్టిన ఆయని అవును గుంత ఎక్కడ విన్నట్టుగా ఉంది నీ పేరేమిటి నా పేరా ఏదో పురాణ కాలం నాటి పాత పేర్లండి మీతో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది పురాణ కాలం నాటి పేరంటే మంగమ్మ సుబ్బమ్మ పిచ్చమ్మ గంగమ్మ ఏమిటి అవేం కాదులేండి బాబుగారిని పిలుస్తాను ఉండండి బాబుగారు ఫోన్ ఎవరమ్మా ఆయనండి మీ అల్లుడు గారు చక్రపాణ హలో కులాసాయినా నేను కులాసాయే అవును రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారు ఓ అలాగా ఇంతకు ముందు ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి ఎవరండి ఆవిడ పేరేమిటి పేరా ఆవిడ పేరు జానకి ఏ అనవసర విషయాలు ఏమో సంబంధం లేకుండా మాట్లాడుతుంటేను మతిస్తుంటుంది ఇదేమనుకున్నా అదేం లేదు కాస్త అభిమానం ప్రేమ ఎక్కువ ఆవిడ చాలా మంచి మనిషి నీతో ఇంకా చెప్పలేదు మొన్న గుళ్ళో పాపకి ఓ పెద్ద ప్రమాదం జరగవలసింది ఈవిడే రక్షించింది దెబ్బలా అదే బానే ఉంది ఆడుకుంటోంది ఎప్పుడు సాయంత్రం 5 గంటలక తప్పకుండా రా ఇంట్లోనే ఉంటాను సమయానికి ఆయా వచ్చి కాపాడకపోతే ఇంత ప్రమాదం జరిగదు ఆయా ఎక్కడమ్మా లోపలండి అలాగా పద ఆయా థాంక్స్ చెప్దాం బట్టలు కట్టుకుంటున్నాను నాన్నగారిని కూర్చోమనమా ఏం లేదండి జనకమ్మ గారు మీనాను ప్రమాదం నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని అయ్యో అంత మాట అనకండి పాపని ప్రమాదం నుంచి ఆ దేవుడే రక్షించాడు ఆ రూపంగా ఇక్కులేని నాకు మీ ఇంట్లో ఆశ్రయం కల్పించాడు నీకే నేను రుణపడి ఉన్నాను చక్రపాణి ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడు మావయ్య గారు రారా కూర్చో అమ్మా మీనా ఇవి తీసుకెళ్లి ఆయాకి ఇవ్వమ్మా మొన్న మీనాకి కాస్తలో పెద్ద ప్రమాదం తప్పిందయ్యా అంత పెద్ద ప్రమాదం అసలేం జరిగింది జాగ్రత్తగా పట్టుకో అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళు వచ్చేదాకా మన మీనాను చూసుకుంటుందని ఇక్కడే ఉండమన్నాను మంచి పని చేశారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మీనాకు ఆయన పెట్టండి
అయితే ఇక మనం మీనా గురించి దిగులు పడాల్సిన పని లేదన్నమాట. ఆవిడ మాత్రం ఎంతకాలం ఉంటుంది? వాళ్ళ వాళ్ళు వచ్చి ఆవిడ వెళ్ళిపోతే మీనా పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తుందిగా. చూడు చక్రపాణి, నాకు ఆ వయసు పెరుగుతుంది, కోపిక తగ్గుతుంది, మీనాని ఎలా పెంచాలా అని భయంగా ఉంది. అదీకాక నువ్వు మాత్రం ఎంతకాలం ఒంటరి జీవితం గడుపుతావు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అనేక సార్లు చెప్పాను, అయినా వినిపించుకోలేదు. ఇప్పుడైనా నా మాట విని పెళ్లి చేసుకో. నీకేం వయసు మించిపోలేదు, ఎక్కడో అక్కడ మంచి సంబంధం నేనే చూస్తాను. మావయ్య గారు, మీరు నన్ను క్షమించాలి. మీతో చెప్పకుండా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? అవును. ఒకేసారి భార్యను వెంట పెట్టుకొచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపడుద్దామని మీతో చెప్పలేదు, కానీ ఆ పెళ్లి నా జీవితంలో ఒక పీడకల్లా చెరిగిపోయింది. పెళ్ళేమిటి, చెరిగిపోవడం ఏమిటి? కాస్త వివరంగా చెప్పవయ్యా. దయచేసి మీరు నన్ను ఆ వివరాలు ఏమి అడగద్దు. పెళ్లి నాకు అచ్చిరాలేదు. శాశ్వతంగా భార్య, సంసారం, సుఖం అనే యోగం నాకు లేదు మావయ్య గారు. అమ్మా మీనా, నేను క్యాంపు వెళ్తున్నాను, 10 రోజుల్లో వచ్చేస్తాను. అందాక ఆయా చెప్పినట్టు వింటూ బాగా చదువుకో. వస్తానండి. ఇదమ్మా వరస, చూసావా? ఎప్పుడొచ్చినా సరే ఇలా చిరాకు పడి వెళ్ళిపోతాడు. పైగా ఇవాళ కొత్త విషయం ఒకటి చెప్పాడు. పెళ్లి చేసుకున్నట్ట, పేడకల్లా చెరిపేసుకున్నట్ట. పెళ్లి అంటే పెన్సిల్తో గీసిన గేట్ అనుకున్నాడా? చెరిపేస్తే చెరిపోవడానికి? ఈ ఇదంతా నాకెందుకు గాని? నీ పిల్ల నువ్వు తీసుకెళ్లి పెంచుకోమంటాను, అప్పుడు గాని అతనికి తెలిసి రాదు. వద్దు బాబు గారు, అది కుక్కకు వేయద్దు. అతను తిని వదిలేంగిలమ్మా. అందుకే వద్దంటున్నాను. అంటే వారు కట్టిన ఈ మంగళసూత్రం, వారు వదిలిపెట్టిన ఈ ఎంగిలే నాకు మిగిలిన సౌభాగ్యం. అంటే వారే నా భర్త. ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నానన్నది నిన్నేనన్నమాట? అవును బాబు గారు, ఆ నిర్భాగ్యురాలి నేనే. నువ్వు కాదమ్మా, నిర్భాగ్యుడు అతను. ఏదమ్మా? ఉషా, ఎంతసేపు నుంచి? మామూలు భాషలో చెప్పాలంటే 2 గంటలు, మన భాషలో చెప్పాలంటే 2 యుగాలు. అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు అన్నమాట. ఇవాళ ఎంత పొద్దుపోయినా నువ్వు రావాలని, నీకో శుభవార్త చెప్పాలని కూర్చున్నాను. ఏమిటా శుభవార్త? అమ్మా, అంత తేలిక చెప్తానేమిటి? చెప్తే నాకేమిస్తావు? లాగ ఒకటి ఇస్తాడు ల్యాంప్ మీద. బావా, నా లెంపని చెంపగా మార్చి నీ చేతిని పెదవిగా చేస్తే నేరెడిగి. సస్పెన్స్ చాలు గాని, విషయం ఏమిటి చెప్పు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి పెట్రోల్ బంక్ దగ్గర కార్లో సీతదిన్ని చూశాను. మనసీత? అవును బావా, ప్రామిస్. మనసీత దిన్నే. ఉషా, సీతలా ఉంది? చాలా బాగుంది బావా, నవ్వుతూ కళకళలాడిపోతుంది, మంచి పొట్టి చీర కట్టుకుంది, తల్లో పువ్వులు పెట్టుకుంది. ఉషా, సీత నువ్వు మాట్లాడావా? ఎక్కడ బావా, నేను స్కూటర్ వదిలి వెళ్లేలోగా కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. అలాగా పోనీలే ఉషా, సీతను చూసే అదృష్టం నాకు లేకపోయినా నువ్వైనా చూసావు. సుఖంగా సంతోషంగా ఈ ఊళ్ళోనే ఉందన్న శుభార్ చెప్పావు, నాకు అంతే చాలు. ఏం కావాలి? షికార్లు సినిమాలు మానేయకపోతే నేను కాలేజీ మానిపించేస్తాను. నేను సినిమాలకి షికార్లకి వెళ్తున్నాన్ని ఎవరు చెప్పారా? మనకు ఎవరు చెప్పారా? మొన్న బీచ్ లో ఎవరో అబ్బాయితో ఒంటరిగా కూర్చుని మాట్లాడుతూ ఉండడం బుజ్జి మావయ్య కళ్ళారా చూశాట. నమస్కారం వదిలి గారు. ఎవరు? ఏమండి, మీ బంధువునా? కాదు, మీ బంధువులమే. అల్లుడు గారు రండి, సిగ్గుపడకండి. అది కనిపించమ్మా. ఒరే బుద్ధి, ఏమిట్రా ఇది? అది ఆరిని అడిగితే ఆరేం చెప్తారు? కొత్త కదా, సంగతులు తెలియవు. నన్ను అడగండి, నేను చెప్తా. నువ్వెవరు? తప్పైపోద్దు. నేను మిమ్మల్ని వదిలి గారు అంటున్నా, ఆరిని అల్లుడు గారు అంటున్నా, ఇది నా కూతురు అని చెప్తున్నా. తెలియలా, మీ తమ్ముడు బుజ్జిరావు గారు నా కూతురు పుష్పకుమారిని అగ్ని సాక్షిగా అంటే సిగరెట్ వెలిగించి పెళ్లి చేసుకున్నారు. అయ్యో, వీడెవడో ఉడతపోహం గారు మన బుజ్జిని చిన్నపిల్లని చేసి మోసం చేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటారేమిటండి? మిస్టర్, ఎవరాయా నువ్వు? నన్నే మర్చిపోయారా అడ్డగేటు గారు?
ఆత్రాల్ పిక్ పాకెట్ కేసులో మిమ్మల్ని వకీలుగా పెట్టుకుని 6 నెలలు జైలుకి వెళ్లి వచ్చాను గుర్తులేనా స్వామి నే పట్టిన కేసుల్లో వారానికి ముగ్గురు వెళ్తుంటారా జైలుకి నాకేం గుర్తు గుర్తు ఉండాలండి నా పేరు కత్తెర్ల నాగరాజు గుర్తొచ్చింది ఎవరైతే ఏమండి గుజ్జుగాడి ఆస్తి కాజేయడానికి వీడి కూతుర్ని ఉసుకొల్పి పెళ్ళైందని చెప్పి మోసం చేస్తున్నారండి ఇదిగో వదిన ఎక్కువగా మాట్లాడుతున్నావు మళ్ళీ తప్పైపోద్ది మా అమ్మాయిని ఉసుకొల్పేనా ఏది ఈ మన్మధుడి కోసం మీ తమ్ముడు గారే మా అమ్మాయి వెనకాల 6 నెలల బట్టి ఫాలోయింగ్ రోజు క్లబ్లో మీటింగ్ పెళ్లి చేసుకోకపోతే ఉరేసుకుని చచ్చిపోతానని థ్రెటనింగ్ ఉరేసుకుని చచ్చిపోతే ఇంత శరీరం వేస్ట్ అయిపోతుందని పెళ్లికి ఒప్పుకున్నాను చచ్చనా అబద్ధం 5 లక్షల ఆస్పత్రిని మాయ చేసి అల్లుడుగా చేసుకున్నావు ఇదిగో వదిన షట్ అప్ 5 లక్షలు కాదు 10 లక్షల ఆస్తి ఉంటే మటుకు అసలు ఆడది అనేది ఎవత్తేనా నీ తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా నిజం చెప్పావు నాగరాజు ఏచ్చినట్టే ఉంది మీ నోరు మూసుకోండి ఏరా బుజ్జి నువ్వు ఇష్టపడే చేసుకున్నావురా ఈ పెళ్లి నేను ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నానక్క ఆర్గ్యుమెంట్ కి పాయింటే లేదు ఆ మరేడ ఒదిరి గారు అలియాల హనీమూన్ కి కాశ్మీర్ వెళ్తున్నారు మెయిల్ టైం అయ్యింది ఆశీర్వదించి అక్షంతలు వేస్తారా వెళ్ళిరమంటారా అయ్యయ్యో మీరేం మాట్లాడరు ఏమిటండి ఇప్పుడు ఏం చేయమంటావే నీ తమ్ముడికే కనుక ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుగుంటే వీళ్ళని కోర్టుకి ఇడిచిండేవాడిని ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తే మీ తమ్ముడు జైలుకి వెళ్ళాలి మరి ఇప్పుడు ఏం చేద్దామండి ఇప్పుడు ఉన్నది ఒకటే మార్గం తప్పుకో బుజ్జి ఉండరా పుత్ర పౌత్రాభివృద్ధి రాస్తూ దీర్ఘ సుమంగళి భవ అది పెద్ద మనసు లక్షణం పదండి బండికి టైం అవుతోంది రండి మామే మావయ్య హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తావు కనకం ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి నెల రోజులు తిరగకుండా ఉష పెళ్లి జరిపిస్తాను నువ్వు అనవసరంగా బాధపడకు నేను బాధపడేదందుకు కాదండి 5 లక్షల ఆస్తి అనవసరంగా లోకులు పాలైపోయింది అని ఇదిగో అమ్మ మావయ్య ఆస్తి ఎంత 5 లక్షలేగా కోటీశ్వరుడి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు కోటీశ్వరుడా ఎవరే అదే బుజ్జి మావయ్య చెప్పలే ఆ బీచ్ అబ్బాయి నిజంగానా నిజం మమ్మీ ప్రామిస్ అయితే అతను ఒకసారి మన ఇంటికి తీసుకురా నేను చూడాలి ఓకే వెరీ గుడ్ మమ్మీ ఏం లేదు బాబాయ్ గారు రేపు మీనా పుట్టినరోజు కదా గౌరీ మీనా పుట్టినరోజు అయితే నీ పట్టు చీర కత్తిరించి గౌన్ కుడుతున్నావా దానికి నేను తెచ్చాను కదమ్మా బాబాయ్ గారు పిల్లల పుట్టినరోజుకి తండ్రి గాని తల్లి గాని కొత్త బట్టలు ఇవ్వడం శుభం అంటారు ఆయన ఊళ్ళో లేరు కదా నేనైనా మీనాకి ఒక గౌన్ ఇద్దామని కుడుతున్నాను ఏమిటోనమ్మా నీరో చాదస్తాం తాతగారికి స్వీట్ ఇచ్చి నమస్కారం చేయమ్మా తాతయ్య ముందు మీకు పునర్జన్మనిచ్చిన ఆ తల్లికి నమస్కారం చేయమ్మా పాపా
తన దేవిని ఆదే వేరి వెలిసిందే తన కోవెలని దేవుడు వెలివేసే తన దేవిని ఆదే వేరి వెలిసిందే తన కోవెలని వస్తాడు ఒకనాడు ఆ దేవుడు వస్తాడు ఒకనాడు ఆ దేవుడు తప్పు పూజారిదేనని మన్నించును తప్పు పూజారిదేనని మన్నించును నిన్నెల నా తపస్సు ఈడేరెను ఆనందమి ఇంత నిందారెను అది ఆశీస్సులై నీకు అక్షింతలై శ్రీరామ రక్షై కాపాడును నిన్నెల నా తపస్సు ఈడేరెను మావయ్య గారు ఉండు నాయన చూడమ్మా నువ్వు బయటకెళ్ళి వాళ్ళతో ఆడుకోమా వీళ్ళు ఏమిటి చక్ర పని వీళ్ళెవరు ఎక్కడికి ఎలా వచ్చారు ఆ సంగతి భగవంతుణ్ణి అడగాల నాయన ఎవరండి ఆ భగవంతుడు తనకు తానుగా అన్ని పనులు చేయలేక ఇటువంటి మహాతలుల రూపంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఆ దైవం ఏవిడి రూపంలో ఆ దైవం చేసిన మంచి పని ఏమిటో నీ బిడ్డను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కాపాడు ఇదిగో చక్రపాణి నీ మేలు కోరేవాణ్ణి పెద్దవాణ్ణి చెబుతున్నా మాట విని నువ్వు నీ పిల్లకు తల్లి కావాలని పెళ్లి చేసుకున్నావు ఆ తల్లే నీ బిడ్డను ప్రాణాపాయం నుంచి రక్షించి తల్లిలా చూసుకుంటోంది నాకు దైవ ఘటనగా కనపడుతోంది దీన్ని కాదనక బాబు నేను నీతి నియమాలను ప్రాణప్రదంగా ఎంచుకునే ఒక పోలీస్ ఆఫీసర్నండి ఇలాంటి అన్నకు చెల్లెలైన భార్యతో కాపురం చేస్తే నలుగురు నన్ను చీయనరా నలుగురు ఏదో అంటారని ఒక నిరపరాధిని శిక్షిస్తావా అంత పిరికివాడివా నువ్వు సంఘంలో బ్రతికేటప్పుడు ఎలాంటి వాడికైనా తప్పదండి శ్రీరామచంద్రుడు అంతటి వాడికే లోకానికి తలవంచక తప్పలేదు సరేనయ్యా లోకం కోసం ఈ శిక్ష విధించావు బాగానే ఉంది రేపు ఇదే లోకం తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్య బ్రతుకు బజారు పాలు చేశాడని నిన్న అందా అప్పుడేం చేస్తావు చక్రపాణి ఈ పరువు ప్రతిష్టలనే వ్యర్థ పదాలకు ఎన్ని జీవితాలు బలైపోతున్నాయో తెలుసా నీకు సరే మావయ్య గారు నేను తాళిగట్టిన పాపానికి ఎవరూ బదార్పాలు కానక్కర్లేదు ఆమె ఈ ఇంట్లో నా బిడ్డకు ఆయాగా ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ఇన్ని జీవితాలు నాశనం అవటానికి కారణమైన ఆమె అన్నగారి నేను కూడా ఇంటి మీద పట్టానికి వీలేదు చక్రపాణి గారు మా చెల్లెకి మీ ఇంట్లో ఎంత నేడిచ్చారు అదే 10,000 ఆనాదే దొంగతనం చేసింది నా చెల్లి సుఖం కోసమే ఈనాడు నా చెల్లి సుఖపడుతుంది అంటే నా నీడ మీ మీద పడకుండా ఉండటమే కాదు మీ కళ్ళ ముందు పడుతుంది చచ్చిపోమ్మన్నా కూడా సిద్ధమే అమ్మా సీత ఈనాడుకు నీ జీవితానికి ఒక వెలుగు కనిపించింది అదే నీకు శుభం అమ్మా వస్తా అన్నయ్య ఆగు నువ్వు ఇన్ని కష్టాలు పడింది నన్ను ఒక ఇంటికి ఆయం చేయడానికా దానికైతే నువ్వు ఇంత శ్రమపడి ఉండక్కర్లేదన్నయ్య ఉండు బాబాయ్ గారు నేను దొంగలు మేము మీలాంటి భాగ్యవంతులు ఇంట్లో ఉండడం మంచిది కాదు మా అన్నయ్య వారి చేత నా మెళ్ళో కట్టించిన ఈ దొంగ బిళ్ళను పవిత్రమైన మంగళసూత్రంగా వారు గుర్తించిన రోజునే వస్తాను నమస్కారం అదన్నయ్య నన్ను అసలు అటు తోడు కాదనుకో అయినా డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఎవడి బుద్ధి ఎలా మారుతుంది ఏం చెప్పగలం అందుకే టౌన్ నుంచి బయటకు పోయే మార్గాలన్నీ గట్టిగా వాచ్ చేయండి ఊరంతా గట్టిగా గాలించండి ఓకే సార్ క్షమించండి సార్ కొంచెం ఆలస్యం చూడు ప్రభాకరం ఆలస్యం అవటం అపరాధం కాదు కానీ తెలియజేయకుండా ఎదుటి మనిషిని ఆందోళనకు గురి చేయటమే పొరపాటు నిజే సార్ నాది పొరపాటే ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న నా చెల్లెలు అదృష్టవశాత్తు అనుకోకుండా వాళ్ళకి కనిపించింది ఆమెను తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపడం కొంచెం ఆలస్యమైంది నువ్వు నాకు ఒక ఫోన్ కాల్ చేసింటే 2 గంటలు కాదు 2 రోజులు ఆలస్యమైనా నేను బాధపడేవాడిని కాదు ఒక్కోసారి ఇటువంటి చిన్న పొరపాట్లు కూడా పెద్ద పెద్ద అపార్థాలకి అవాంతరాలకి దారితీస్తాయి
కటిక బ్రహ్మచారి బావ ఇంట్లో చీర జాకెట్ బావా ఏమిటి అన్యాయం ఏమిటి ద్రోహం నా దగ్గర అమాయకుడిగా నటిస్తూ ఇంత ద్రోహానికి తలపెడతావా ఎవరది నాకంటే అందమైందా అది నీకు అంత ఇష్టమైందా అయ్యయ్యో ఈ వేళప్పుడు తలుపులు బార్లా తీసి పెట్టి లోపల మీరేం చేస్తున్నారు చిచ్చి చిక్కలేదు బయటికి రావ చెప్తారు నీ లెంపలు టపటపలాడిస్తారు ఎవరి లెంపలు షా ఎవరి లెంపల चीरा जैकेट अन्नाईगा चाल रोजल कल प्रेम विषय बावन चूस्ता अंके रम्मन चपड़ा वो अंटे चूडा उषा नी पिचिगनी अल्लुगा अदरा डबुटे चालू कुछ ఇప్పుడు నీ కోసం నేను కుక్క అవాలన్నమాట ఓ కుక్క కాదు బావా కోటేశ్వరుడు కావాలి కోటేశ్వరు రావాలి పెద్ద కార్లు రావాలి నిన్ను చూడగానే మా పద్దెని పోవాలి ఆహా అలాగే వస్తాం అన్నయ్య ఎందుకురా ఈ గొడవలన్నీ మనకి గొడవలు కదమ్మా ఇంతవరకు ఎందుకు నేను ఊరుకుంటుంటే అత్తయ్య రాక్షసత్వం మరీ ఎక్కువైపోతుంది ఉష కోసం మావయ్య కోసం సరే ఆవిడకు గుణపాఠం చెప్పి తీరాలి కరెక్ట్ బావా రేపు సాయంత్రం 5 గంటలకు మా అమ్మ చూపులు నువ్వు కోటేశ్వరుడివి నీ పేరు మిస్టర్ కరణ్ మర్చిపోకు అందమే ఆనందం ఆనందమే జీవితం కరందం ఏంటమ్మా ఇవాళ మహిళా మండలి ఫంక్షన్ ఏమైనా ఉందా ఏ ఆ ఏలేదు ఏదో స్పెషల్ గా అలంకారం చేసుకుంటుంటేను అదేంటి ఆ కోటేశ్వరుడు అబ్బాయి వస్తున్నాడు అన్నావుగా అంత ఆస్తిపరుడు గొప్పవాడు నిన్ను చూడడానికి మన ఇంటికి వస్తుంటే మనం కూడా అతని హోదాకి అంతస్తుకి తగినట్టుగా కనిపించాలిగా అదిగో అబ్బాయి ఇచ్చినట్టున్నాడు ఆయన లోపలికి తీసుకొచ్చి ఆ సోఫాలో కూర్చోబెట్టు హలో కిరణ్ గుడ్ ఈవినింగ్ కమ్ ఆన్ యు ఆర్ ఫైన్ థాంక్యూ ఎవడా సిగ్గుపడిపోతున్నా నువ్వు కోటేశ్వరుడివి కొత్త పెళ్లి కొడుకువిగా ఓ విశాల్ మీ మమ్మీ గారు ఎక్కడ రాబోయే గొప్ప అల్లుడి గారి కోసం అలంకారం చేసుకొని స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉంది ఆ ఘనమైన స్వాగతం స్వీకరించడానికి మేము సిద్ధమే అమ్ము అప్పు ఉషా ఉషా ఆ వాయిస్ మీ అమ్మగారిదా చాలా స్వీట్ గా ఉంది స్వీటే కాదు హాట్ కూడా ఉంది ఏమటమ్మా అబ్బాయి చాలా బాగున్నాడు ఎందుకు బాగుంటాడో కోటేశ్వరుడు ఇవి తీసుకోండి రామ్మ నువ్వే వచ్చివమ్మా అబ్బా నాకు సిగ్గేస్తుంది నేను ఆయన ఎదుటికి రాలేను నువ్వే తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉన్నావమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఆ తీసుకోండి ఏమిటి ఇవన్నీ నువ్వు మీకోసం ఇవన్నీ మా అమ్మగారే స్వయంగా తయారు చేశారు మెనీ మెనీ థాంక్స్ టు యువర్ ఓల్డ్ మమ్మీ మీ అమ్మగారికి మేము నచ్చట్లేనా నేను మీకు నచ్చితే మీరు నాకు నచ్చినట్టే మీరు నాకు నచ్చితే మా అమ్మకి మీరు నచ్చినట్టే రండి నా గదంతా చూపిస్తాను కమ్ ఆన్ అబ్బా కమ్ కోటేశ్వరుడు అరవకూడదు Thank you.
వీడు మన ప్రభాకరం ఒరేయ్ ఈ డ్రెస్ లో నువ్వు నిజంగా రాజకుమారులాగే ఉన్నావురా థాంక్యూ ఉషా ఇలారా ఏంటమ్మా ఆ అబ్బాయి ఎవరు ఎవరేమిటి నా కాబోయే అల్లుడు చూడు ఎంత టీవీగా ఉన్నాడు ఉషా వాడు ప్రభాకరమే కదూ అవును మరి కళ్ళన్న అది నా ముద్దు పేరు వాడు నువ్వు కలిసి పట్టుపగలు నా కళ్ళు కప్పి ఇంత నాటకం ఆడతారా నా గొంతులో ప్రాణం ఉండగా వాడి ఇంటి అల్లుడు కావడానికి వీలేదు నేను పెళ్ళంతో చేసుకుంటే ప్రభాకరం బావనే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అసలు పెళ్ళే చేసుకోను పోని మాయి ఉషా మీ అమ్మే గనక ఈ పెళ్లి కుప్పుకోకపోతే నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా అమ్ముంటాను మహాత్మా గాంధీ చెప్పినట్టు సత్యాగ్రహం చేస్తాను గుడ్ మార్నింగ్ చక్రపాణి రండి రండి కూర్చోండి పోలీసులు ప్రచోటికి ఆలస్యంగా వస్తారంటారు మీరు త్వరగా వచ్చారే అర్జెంటుగా రమ్మన్నారంటేను ఏమైనా ముఖ్యమైన పని ఏమని వచ్చాను ఏం లేదండి రేపు అక్టోబర్ 2న నేను మా అమ్మగారి పేరు కట్టించిన మీనాక్షి ధర్మ వైద్యశాలకి ప్రారంభోత్సవం జరిపించాలనుకుంటున్నాను అది మన ఐజీ గారి చేత చేయిస్తే బాగుంటుందని చాలా మంచి ఉద్దేశం ఇలాంటి ధర్మ కార్యాలు అంటే వారికి చాలా ఇంట్రెస్ట్ కూడా అందుకే ఈ విషయం మీతో స్వయంగా మాట్లాడదామని రమ్మన్నాను నాదేముందండి ఏదో చిన్న ఉద్యోగి నో అలా అనకండి వ్యక్తిగతంగా డిపార్ట్మెంట్ లో మీకున్న పలుకుబడి పరువు నాకు తెలుసు మీరు అడిగితే వారు కాదనరు ఈ విషయం మీరు వారితో చెప్పి ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిగేట్టు చూడాలి షూర్ షూర్ నేనే పర్సనల్ గా మిమ్మల్ని వెంట పెట్టుకు వెళ్ళి వారికి పరిచయం చేస్తాను ఆ విషయం మీరే అడుగుతారు కదా థాంక్స్ రైట్ హలో బాస్ గుడ్ న్యూ మీట్ మై బిజినెస్ పార్ట్నర్ మిస్టర్ మదన్ హలో హౌ డు యు డు ఓకే ఫైన్ థాంక్యూ మిస్టర్ చక్రపాణి నా బిజినెస్ ఇంతగా అభివృద్ధి చెంది నేను వాళ్ళ దశలో ఉన్నానంటే దానికి ఈయన సహాయ సహకారాలే కారణం మీతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది కానీ ఈ పెద్ద మనిషి నేను ఎప్పుడు చూడలేదే వారిని మీరు చూసే అవకాశం లేదే ఆయన నా ఫారెన్ బిజినెస్ చూస్తూ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు స్టేట్స్ నుంచి ఈరోజే వచ్చారు ఓ ఐ సీ యు ఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ వెరీ గ్లాడ్ మనం తరచూ కలుస్తూ ఉందాం ఓకే వస్తాం సార్ చంపేశారు సార్ నేను మీ పార్ట్నర్ని ఆయనతో చెప్పారేమిటి ఏం చెబితే ఆ రోజున గోల్డ్ బిస్కెట్స్ తో విజయనగరం రోడ్ లో నన్ను పట్టుకుని అరెస్ట్ చేసింది ఇతనే సార్ ఈ చక్రపాణ ఎస్ బాస్ ప్రాచు లాంటి వాడు చూడండి ఏ విన్నట్టు ఎలా ఉన్నాడో ఏం పర్వాలేదు మనము ఎరగనట్టే ఉందాం గీటు దాటి మన దారి కట్టు వచ్చిన రోజున ప్రమోషన్ ఇప్పించి పంపిద్దాం ఎక్కడికి సార్ కోనసీమక కాదు కైలాసానికి తీసుకొచ్చాను సార్ నమస్కారం సార్ మిమ్మల్ని ముఖ్యమైన విషయం మీద పిలిపించా చెప్పండి మీరు రఘునాథ్ గారి ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి పేరు మదర్ కదా అవునండి అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రైల్వే స్టేషన్ తీసుకొచ్చాను సార్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి కాదన్నమాట కాదండి సరే ఆ మదన్ మళ్ళీ ఎవరైనా బయలుదేరే ముందు మీరు నాకు కాస్త ఫోన్ చేసి చెప్పాలి తప్పకుండా ఇక మీరు వెళ్ళచ్చు నమస్కారం చూడండి సార్ ఈ విషయం మరి ఎవరికి తెలియకూడదు అలాగే సార్ ఓకే అమ్మా కుక్కలు ఎక్కడ నీరసపడిపోతాయో అని రోజు అన్నం పాలు బిస్కెట్లు పెడుతున్నావు గాని నాన్న పచ్చి మంచినీళ్లు తాగి ఇవాటికి 9 రోజులైంది ఆ గదిలో ఎలా ఉన్నాడో ఏమైపోతున్నాడో అని ఒక్కసారైనా చూసావా ఏమిటే చూసేది మీ నాన్నని ఉపవాసాలు నేను చేయమన్నానా అలా గదిలో కూర్చుని మూలగమన్నానా లక్షణంగా పాతికేళ్లు బట్టి తింటున్నట్టే 3 పూట్ల శుభ్రంగా మెక్కొచ్చుగా అదిగో చూడు ఇవాడు పొద్దున్నే మొదలెట్టాడు నాన్న చాలా కృషించిపోయి ఉంటాడమ్మా చూడు ఎంత నీరసగా మూలుగుతున్నాడు పాపం అయ్యా ఎవరు నువ్వు ఏం కావాలి మా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడమ్మా నా మీద అలిగి సత్యాగ్రహం చేస్తానని పస్తులు ఉండడం మొదలుపెట్టాడు పాపిష్టిదాన్ని కడుపు మాడితే ఆయనే తింటాడులేనని ఊరుకున్నాను 10వ రోజుకల్లా నన్ను నా పిల్లల్ని అనాథల్ని చేసి పుట్టుకున పోయాడమ్మా అయ్యగారు ఫ్యాక్టరీ వాళ్ళకి ఏదో అర్జీ రాసిస్తే ఆయనకి రావాల్సిన డబ్బు ఇస్తారని చెప్పారమ్మా ఆయన గారు ఊళ్ళో లేరు 2 రోజులు పోయిన తర్వాత రాసిస్తారు సరేనమ్మా వస్తానమ్మా Thank you.
అమ్మా ఆవిడ భర్త 10 రోజులు పస్తుండి పడుకుని పోయాడు అమ్మా నాన్న భోజనం మానేసి అప్పుడే 9 రోజులు అయ్యింది ఇంకొక రోజు తన ఊరుకొని పెదనూరు నువ్వు నీ ఇష్టం ప్రాణంతో పని అందుకే చెప్పాను కాలే నోరు మూసుకో बैठक आहारशय सिद्धिस्ते आशय ఉషా ప్రభాకరనుల పెళ్లి సరే ఒప్పుకుంటున్నాను తలుపు తీయండి చేదులో చెయ్యేసి ప్రమాణం చేసి చెప్పు మన అమ్మాయి ఉషని మీ మేనలుడు ప్రభాకరనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ప్రమాణ పూర్తిగా ఒప్పుకుంటున్నానండి అయ్యో ఎంత దీర్ఘ పడిపోయిందో చెయ్యరా మొహం బిక్కుబారా మొహం కూడారండి అయ్యో అమ్మా అదేంటమ్మా కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు అబ్బే ఏం లేదన్నయ్య తీసుకో ఏంటమ్మా వాళ్ళ విశేషం ఏమైనా పండగ అవునన్నయ్య పండగ నీ జీవితాన్ని నాశనం చేసిన పండగ అమ్మ ప్రాణాల్ని బలి తీసుకున్న పండగ మన వంశ మాన మర్యాదలకి మచ్చ తెచ్చిన పండగ తను ఎలా ఉన్నా ఏ ఆడది జీవితంలో మర్చిపోలేని పండుగ రోజు అరే అరే ఈ రోజు నీ పెళ్లి రోజు కదమ్మా సీత ఈ రోజు ఎన్ని అవాంతరాలు తెచ్చినా మనకు వచ్చిన మొత్తం తొలగించుకోవడానికి నా మంచిని నిరూపించుకోవడానికి అవకాశం తెచ్చిన రోజు కూడా ఇదే కావటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటే దేశంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఎన్నో అక్రమాలు చేస్తున్న నేరస్తుని పట్టించడానికి బావగారి దృష్టిలో మంచివాడిగా నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది కూడా ఈ పండుగ రోజేనమ్మా నేను వెళ్తాను సీతా లరా హలో ఇన్స్పెక్టర్ చక్రపాణి స్పీకింగ్ నేను సార్ ప్రభాకరన్ మాట్లాడుతాను మదన ఊరు వెళ్ళేటప్పుడు చెప్పమన్నారుగా ఈవేళ సాయంకాలం 6 గంటల ఫ్లైట్కి వెళ్తున్నాడు ఆయన ఎయిర్పోర్ట్ నేనే తీసుకెళ్తాను వెరీ గుడ్ మిస్టర్ ప్రభాకరన్ బై ది బై ఈ విషయం ఎవరికి తెలియనివ్వకండి అలాగే సార్ మిస్టర్ మదన్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడికి ఊరుకు బయలుదేరారా yes yes యునైటెడ్ స్టేట్స్ కా అవునండి ఈసారి పెట్టే ఇప్పుడు రావాలనుకుంటాను yes లాంగ్ టు బై ది బై ఆ బాక్స్ ఏంటి అబ్బే ఏం లేదండి బ్రీఫ్ కేస్ తెలుసు జస్ట్ ఫార్మాలిటీ సేక్ నేను సార్ చూడొచ్చా ఓ yes బై ఆల్ మీన్స్ Thank you.
నిర్ణయం గారు మీరు చేసింది ప్రతి సృష్టి కాదు సృష్టికి అందాలు దిద్దారు మీ ప్రతిభకన జోహార్ చూడండి కళకి కవిత్వానికి సంతోషానికి ఖరీదు కట్టన నాకు చేత కాదు ఇదిగో నేను సంతకం చేసిన బ్లాంక్ చెక్ మీకు ఎంత కావాలో వేసి తీసుకోండి మీ వంటి రసజ్ఞులు ఉంటేనే కదా సార్ కళకి సార్థకత మా ప్రతిభకు రాణింపు వస్తుంది నమస్కారం వెళ్ళొస్తా హలో రఘునాథ్ హియర్ ఏమిటి మదన్ ఎయిర్పోర్ట్ నుంచా కాదు సార్ మన పాత గొడవం దగ్గర నుంచి మీ డ్రైవర్ ప్రభాకరం ఆ చక్రపాణితో చేయి కలిపి మన సమాచారం అంతా వాడికి అందించాడు సార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి దారిలో ఆ చక్రపాణి మమ్మల్ని అటాక్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు సార్ నేమాత్రం అలాగో ప్రాణాలతో తప్పించుకొచ్చేసాను సార్ ఆ చక్రపాణి అక్కడ క్యాష్ బాక్స్ తో చక్రపాణిని ఆ ప్రభాకరం తన ఇంటికి తీసుకెళ్లారు సార్ ఇడియట్స్ అంత చేతగాని వాళ్ళు అన్నమాట మీరు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలారా ముందు వాళ్ళిద్దరిని ఫినిష్ చేయండి అలాగే సార్ రైట్ ఆ చక్రపాణిని ఫినిష్ చేయాలి అలాగే బాస్ ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదమ్మా ఓ గంట సేపట్లో స్పృహ వస్తుంది నేను పక్కనే ఉంటాగా మళ్ళీ వచ్చి చూస్తాను వస్తాను ప్రభాకరం అలాగేనండి వస్తానమ్మా సీత నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ సంగతి చెప్పొస్తానమ్మా అన్నయ్య త్వరగా వచ్చి నాకు అసలే భయంగా ఉంది భయం ఎందుకమ్మా నేను వెంటనే వచ్చేస్తాగా రోజున పసుపు బట్టలతో నుదుట బాసికంతో బొగ్గన చుక్కతో నా వంక చెలిపి చూపులు చూశారు ఇప్పుడు ఇలా స్పృహ లేకుండా పడుకొనున్నారు పోనిలేండి ఏదో ఒక రూపంగా ఈ రోజున ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరకు రప్పించాడు నాకు అదే చాలు ఏంటమ్మా ఏమైంది సీత పాము కరిచిందండి ఇందమ్మా ఇంజక్షన్ ఇస్తాను పాము వచ్చిందమ్మా కిటికీలోంచి ఆయన మంచం మీద పడింది అదయ్య ఇది ఆ దుర్మార్గుల పని అయి ఉంటుంది అవునండి ప్రభాకరా ఉండమ్మా నిన్ను బాస్ అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు వస్తాను వెళ్ళు చూడమ్మా నీ భర్త ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటే నీ అవిటి చెయ్యి నీ ప్రాణాన్ని కాపాడింది ఆ చెయ్యి అవుడు కాబట్టి విషం త్వరగా ఎక్కలేదు డాక్టర్ గారు మా చెల్లికి ఎలా ఉంది ప్రభాకరం ఇక నీ చెల్లికి ఏం పర్వాలేదు నేను వస్తాను థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు రఘునాథ్ మనిషిని పంపించాడు నేను వెళ్తున్నాను ఇదిగోండి బాక్స్ మీరే తీసుకెళ్ళండి అది వాళ్ళ దగ్గర ఉంటే కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు కాదు నేను వస్తాను చూడండి ఎందుకైనా మంచిది దీన్ని మీ దగ్గర ఉంచండి అలాగే సార్ జాగ్రత్త అమ్మా ఇంత నీరసంగా ఉన్నారు ఇప్పుడే బయటికి వెళ్ళాలా కాసేపు విశ్రాంతి తీసుకోకూడదు నాకేం పర్వాలేదు నేను వెంటనే వెళ్ళాలి వెడితే గానీ కొన్ని సమస్యలు పరిష్కారం కావు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వస్తాను
विश्वास लेने कुख बास प्रभाकर वाणि इलागे चंपेस्ता आ पन चेयाल्सिंदि नुव्वु कादु जगन् आ कुक्कुकु यजमानिनि नेनु चेयालि इन्नि संवत्सराल ना ई जीवितंलो इंतवरकु नन्नेवरू मोसं चेयलेदु अंदुके इंतकालं नेनु हंतकुण्णि कालेदु कानि इप्पुडु कावाल्सि वस्तोंदि शबाश बास इदिगो सार मी बॉक्स ఆ బాక్స్ ఎవరిది మీ మిత్రుడు మీ వ్యాపారంలో భాగస్వామైన మదన్ గారు సార్ అది నీ చేతికి ఎలా వచ్చింది మదన్ గారిని సాయంత్రం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తుంటే ఇన్స్పెక్టర్ చక్రపాణి పట్టుకున్నాడు నాకంతా తెలుసు ఆ చక్రపాణి నీకు ఏమవుతాడు మా బావగారు ఓ అందుకే ప్రాణాలు కాపాడి ఇంటికి తీసుకెళ్ళావు అన్నమాట అందుకే సార్ షట్ అప్ జిన్నాళ్ళూరు నా దగ్గర పోలీస్ వాళ్ళ ఏజెంట్గా పనిచేశావు ఇది నువ్వు వాళ్ళు కలిసి పన్నిన కుట్ర నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తావా ద్రోహి ఆ మాటనే అధికారం ఒక స్మగ్లర్ దేశద్రోహి అయినా మీకు లేదనుకుంటాను ఆ దేశద్రోహి ఆ స్మగ్లర్ సొమ్మే కదరా ఇన్నాళ్ళు నువ్వు తిన్నది ఇన్నాళ్ళు మీరు ఒక పెద్ద మనిషి ధర్మదాత అనుకునే కానీ మేకవన్న పులి అని నాకు తెలియదు ఊ రాస్కల్ ఇంతవరకు ఈ రఘునాథులను మంచి చూసావు ఇప్పుడు మనిషి రక్తం తాగే పులిని చూస్తావు సృష్టి చేసినాడా దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడా అన్నదమ్ములకు ఆలు మగలకు చిచ్చు పెట్టి చూస్తాడా అన్నదమ్ములకు ఆలు మగలకు చిచ్చు పెట్టి చూస్తాడా చంపేసి మనిషి నత్తురును మనిషే తాగే క్షుద్రయాగమును చేయమన్నాడా మనసు మమతలు మాపేసి మమకారాన్ని చంపేసి మనిషి నత్తురును మనిషే తాగే క్షుద్రయాగమును చేయమన్నాడా చచ్చేదెవరు చంపేదెవరు అంతా నేనని అన్నాడా పెట్టి చూస్తాడా అనురాగాలు అనుబంధాలే ఆనం
పిల్లలకు చిచ్చు పెట్టి చూస్తాడా అన్నదమ్ములకు ఆలు మగలకు చిచ్చు పెట్టి చూస్తాడా మీ అమ్మ ఫోటోనా? అవును, మా అమ్మ మీనాక్షమ్మ. అది మీనాక్షమ్మ మీ అమ్మ? నువ్వు ప్రభు కదా? అవును. నువ్వు సీతమ్మ కదా? అవును. మీకు మా అమ్మగారు తెలుసా? తెలుసమ్మా. అమ్మా సీత, నేను మీ పెద్దన్న దివాకరణమ్మ. ఆనాడు నీ చెయ్యి పెరుక్కుంటే అమ్మ కొడితే పారిపోయిన వాణ్ణమ్మా. అన్నయ్య ప్రభు తమ్ముడు. అన్నయ్య అన్నయ్య అమ్మ సీత అన్నయ్య నీ చెయ్యలా ఉందమ్మా. అప్పటి చెల్లాయికి చెయ్యలేదన్నయ్య. చెల్లాయి ఎవరిదైనా చక్రపాణి ఎంతో ఆదర్శంగా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. పెళ్లి చేయడానికి డబ్బు లేక దొంగతనాలు చేసి ఆ డబ్బుతో పెళ్లి చేశారు. అది బయటపడింది, మన ఒకసారి మచ్చపడింది. చక్రపాణి చెల్లని ఏలుకొని అన్నాడు. అప్పటి నుంచి చక్రపాణి దృష్టిలో మంచివాడిని కావాలని, చెల్లయ్య కాపురం నిలబెట్టాలని, నీతిగా నియమంగా బతుకుతూ అది నిరూపించుకోవడానికి నిన్ను పట్టిస్తానని మాటిచ్చాడు. ఇప్పుడు పోలీసు వస్తారన్నయ్య. అన్నయ్య వాళ్ళు రాకముందే పారిపో అన్నయ్య. అమ్మా సీత, చిన్నతనంలో పారిపోయే ఇన్ని అనర్థాలు తెచ్చుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయలేదు. నీ కాపురం కుదుటపడాలమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు. నువ్వు చేసిన చిన్న దొంగతనానికి చక్రపాణి చెల్లాయికి ఇంత శిక్ష విధించాడు. ఇన్ని పెద్ద పెద్ద నేరాలు చేసింది చెల్లాయికి పెద్ద నేను తెలిస్తే దాన్ని జీవితాంతం వెళ్ళిపోడు. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్యా? ఇప్పుడా ఇదిగో ఇది తీసుకో అన్నయ్య. నేను నీకు అన్నయ్యని కాదు, నువ్వు నాకు తమ్ముడివి కాదు. చక్రపాణి బావమరిది. రఘునాథ్ గారు, మీ వంటి ధర్మదాతను అరెస్ట్ చేయాలంటే నా మనసు కష్టంగానే ఉంది. కానీ మీరు నేరస్తులు కూడా కావటం వల్ల చట్ట ప్రకారం చేతి తప్పటం లేదు. మిస్టర్ చక్రపాణి, మీలో చెడుతో పాటు మంచిని కూడా గుర్తించే గొప్పతనం ఉంది. ప్రభాకరంలో చెడు నిర్మూలించే గొప్ప బుద్ధి ఉంది. అతని మూలంగా మీ చేతుల మీదుగా అరెస్ట్ కావటం నాకు చాలా సంతోషం. కొన్నట్టు కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రభాకర్. ఇన్నాళ్ళుగా మా డిపార్ట్మెంట్ ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని రఘునాథ్ని పట్టించావు. థ్యాంక్ యూ. వెల్ మిస్టర్ ప్రభాకరం, నీలాంటి నిజాయితీపుడు నూటికి ఒక్కడున్నా ఈ దేశం బాగుపడుతుంది. కంగ్రాచులేషన్స్ బావగారు. నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ చెయ్యి వస్తు నాకు కాదు బావగారు, ఇదిగో. ఇది మీ అన్నయ్య నా చేత మీ మెడలో వేయించిన దొంగ బిడ్డ కాదు, 10 మందిలో నేను కట్టిన పవిత్రమైన మంగళసూత్రం. నన్ను క్షమించు. మిస్టర్ చక్రపాణి, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. బావగారు, సీత, ఈ సంతోషకర సమయంలో మీకు ఒక విచారకరమైన వార్త చెప్తున్నాం. ఏంటండి? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన రఘునాథ్ ఎవరో కాదు, మీ పెద్దన్నయ్య. అవును, మా పెద్ద బావగారు.